దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాళ మనం దర్శించుకోబోతున్న ఆలయం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర దేవాలయం. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. మహాకాళేశ్వరుడు, ఆ మహాకాళి అమ్మవార్లతో పాటుగా ఎన్నో ఉపాలయాలను ఇక్కడ దర్శించుకోవచ్చు. అతి సుందరమైన ఆలయం ఇది. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుందరు గానే రండి. బాగుంది తెలుసా టెంపుల్? ఒకసారి లోపలికి అడుగు పెట్టగానే వేరే ప్రపంచంలోకి, ఒక వేరే లోకల్లోకి నేను వచ్చానేమో అన్నంత భావన కలుగుతుంది. డైరెక్ట్గా ఇలా స్వామివారి దగ్గరికి మనం వెళ్ళొచ్చు, కానీ అంతకంటే ముందు చుట్టూ కూడా మనకి ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆలయాలు విగ్రహాల రూపంలో చాలా కళగా ఉన్నాయి అన్నీ కూడాను. సో ఒకసారి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. దగ్గర దగ్గర ఒక 2 ఎకరాల స్థలం ఇది. పూర్తిగా దేవాలయాలు చిన్న పెద్దవన్నీ కనిపిస్తాయి. రండి నాతో పాటు. ఇక్కడ గమనించారా, ఎవరైనా వృద్ధులు వచ్చినప్పుడు, లేకపోతే సరిగ్గా నడవలేని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వీలుగా ఇక్కడ చైర్స్ అరేంజ్ చేశారు. ఇలా తీసుకువెళ్ళడానికి కూడా, హెల్ప్ చేయడానికి కూడా కొంతమంది ఉంటారనమాట. సో అందరి గురించి ఆలోచించి దేవాలయం నిర్మించారనమాట. ఇగో మొట్టమొదటిగా మనం దర్శనం చేసుకోవాల్సింది ఆదిదేవుడు గణపతిని కదా. సరే, ఫస్ట్ గణపతితోనే స్టార్ట్ చేద్దాం. రండి, ముందుగా ఆ గణపతి దర్శనంతోనే మనకి ఆలయ ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఉట్టిగా ప్రదక్షిణ చేస్తే ఏముంది, అలా చేసేవాళ్ళు కూడా ఈ కింది భాగం నుంచి అలా చేయొచ్చు, కానీ ఇలా ఆలయాలు చూసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది. ముందుగా గణపతి, శ్వేతవర్ణంలో గణపతి చాలా ముద్దుగా కనిపిస్తున్నారు. తొండల్లో లడ్డు ఉంది. లడ్డు అంటే ఆయనకి ఎంత ఇష్టమో కదా, వినాయకుడు. ముందుగా ఆ వినాయకుడికి దర్శనం చేసుకుని చక్కగా స్వామివారి దర్శనం కూడా అవ్వాలి. మీ నాన్నగారిది, అమ్మగారిది, మీ అన్నగారిది అని చెప్పి తమ్ముడు గారిది. అలా కొంచెం ముందుకొస్తే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ. ఎంత బాగుందో తెలుసా, నిజంగా ఒక చిన్నపిల్లోడు నుంచి ఉంటే ఎలా ఉంటుంది? అంత కళగా ఉంది మొహం, నవ్వుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పాలరాతి విగ్రహాలు. ప్రతి ఒక్క విగ్రహంలో కూడా జీవకళ కనిపిస్తుంది, నిజంగా అలా ఉన్నారేమో అని. అదిగో ఎంత బాగున్నారు అయ్యప్ప, ముద్దుగా కనిపిస్తున్నారు. పంచలోహ విగ్రహాల్లో చూస్తాము, అలాగే బంగారంలో అలా చూస్తూ ఉంటాము, అలాగే నల్లరాతిలో స్వామివారిని చూస్తూ ఉంటాం, కానీ ఇలా పాలరాతిలో ఇంత ముద్దుగా ఉన్నారు అయ్యప్ప. ఇలా మనం చకచకా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇగో ఇక్కడ శివపార్వతులు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, అర్ధనారీశ్వరుడు, అర్ధనారీశ్వర రూపం, వీరభద్రుడు, అతి వీరభద్ర, భయంకర వీరభద్ర. ఇగోండి ఇక్కడ వీటి గురించి కూడా నేను విన్నాను. ద్వాదశ జ్యోతిర్లింగాలు, మామూలుగానే ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఉజ్జయినికి మరో రూపం అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ పూర్తిగా ద్వాదశ లింగాలను కూడా ఇక్కడ మనకు వీక్షించే అదృష్టాన్ని కల్పిస్తూ ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మొత్తం 12 జ్యోతిర్లింగాలు. ఒక ప్రదక్షిణ చేసుకుంటే అక్కడికి వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది అని చాలామంది భక్తులు చెప్తున్న మాట ఇది. డైరెక్ట్గా ఎలాగో అక్కడికి వెళ్ళి చూసే అదృష్టం ఉందో లేదో తెలియదు నాకు. ఇప్పటివరకు 1-2 చూశాను అంతే, అన్నీ చూడలేదు. కానీ హరహర మహాదేవ శంభో శంకర, ఈ రకంగానైనా నీ దర్శన భాగ్యం కలిగింది స్వామి అనుకుని మనసారా తలుచుకుని ముందుకు వెళ్దాం. రండి, ఆలయం లోపల అడుగుపెట్టినప్పుడే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎటు చూసినా దేవుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉంది. మీరు ఖచ్చితంగా రావాల్సిందే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి శ్రీ మహాకాళేశ్వర దేవాలయానికి. నటరాజస్వామి, ఆ శివయ్యకి ఎన్ని రూపాలు కదా, ఎన్ని రకాలుగా మనకి ఆయన దర్శనం ఇస్తారో. నటరాజస్వామి ఆర్ట్ సంబంధించిన ఆయన, డ్యాన్స్ బాగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముందుగా వారికే కదా మొక్కుకునేది. ఇక్కడ చాలా అద్భుతమైన విగ్రహం. నేను మామూలుగా చెబుతూ ఉంటాను, ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు నేను గమనించింది శివకేశవులు ఇద్దరికీ కూడా భేదం లేదు, ఇద్దరు ఒకటే అని చెప్పడానికి. ఇక్కడ
అర్ధనారీశ్వర రూపం చూస్తాం కానీ ఇక్కడ పూర్తిగా ఒక్కసారి గమనించండి ఎంత బాగుందో. హరిహర మూర్తి ఎంత చక్కగా ఉన్నారో, ఓవైపుగా విష్ణుమూర్తి గదాధారుడై ఉన్నారు, మరోవైపు ఆ శివయ్య మెడలో నాగుపాము త్రిశూలం పట్టుకుని ఎంత ముద్దుగా ఉన్నారో. ఓం నమశివాయ నమో నారాయణాయ హరిహరమూర్తి. ఇక్కడ ఇలా అదృష్టం ఉండదేమో, ఇక్కడే దొరికింది. కాలభైరవ స్వామి, కాశీలో ఎంత వైభవంగా పూజలు జరుగుతాయో, మనకి ఎప్పుడైనా దృష్టి దోషాలు ఉన్నప్పుడు, ఏమన్నా పీడలతో బాధపడుతున్నప్పుడు ఒక్కసారి స్వామివారికి అభిషేకం చేసుకుని లేకపోతే దర్శనం చేసుకున్నంత మాత్రమే అవన్నీ కూడా తొలగిపోతాయి అని అంటారు. అమ్మో కాలభైరవ, భైరవుడు కింద ముద్దుగా ఉన్నాడు. అలాగే ఇక్కడ లింగోద్భవ మూర్తి. కింద ఇక్కడ వాహనం చూసారా, ఎప్పుడు మనం అలా చూడము. ఇక్కడ వరాహం కనిపిస్తుంది, లింగోద్భవ మూర్తి స్వామి. ఓ పక్కన జింక, అలాగే ఇంకోవైపు శంఖం పట్టుకుని ఉన్నారు చేతుల్లో. రెండు అభయహస్తాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే పైన హంసను చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కథ ఉందండి, అవి తెలుసుకోవాలి. వచ్చి చూస్తే మీకు చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, గజ సంహార మూర్తి. అంటే శివయ్య ఎన్ని రూపాల్లో మనకి దర్శనమిస్తున్నాడో అవన్నీ ఇక్కడ తెలుస్తాయి. గజ సంహార మూర్తి, ప్రతి ఒక్క విగ్రహంలోనూ ఆ చిరునవ్వు మందహాసం కనిపిస్తుంది. మనం చూసిన వెంటనే మనం కూడా అలా చూస్తూ ఉండిపోతాం ఒక క్షణం. దక్షిణామూర్తి, ఆయన కూడా ఆ శివయ్య రూపమే కదా. అసలు ఒక్కొక్కటి కూడా ఆర్కిటెక్చర్ కూడా చూసారా ఎంత బాగుందో. ఒక్కొక్క స్తంభం మామూలుగా అలా సింపుల్గా వదిలేకుండా వీటికి కూడా నీట్గా రంగులు వేశారు. అంటే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఒక ఆధ్యాత్మిక భావన కలగాలి అండి. ఉన్నంతసేపు కూడా ఇంకా వేరే ఆలోచన రాదండి. ఇక్కడ ఉండండి, ఇలా చూస్తూ ఉండిపోతే ఓవైపు విగ్రహాలు చూస్తాం, లేకుంటే ఈ స్తంభాల్లో ప్రతి దగ్గర ఆ జీవకళ ఉట్టుపడుతుంది. ఈ కళాత్మకంగా ఎంత చక్కగా చెక్కారో, ఎక్కడ చిన్నగా ఇలా వంకర వచ్చినట్టు కానీ డిజైన్ పోయినట్టు కానీ అనిపించదు మనకి. ఎంత బాగుందో చూడండి, జస్ట్ సింపుల్ గోల్డ్ కలర్ అలా సిల్వర్ వేసి అలా ఉంచేశారు. చాలా అందంగా ఉంది, నాకైతే భలే నచ్చింది, చాలా బాగుంది. ఓ భిక్షాటన మూర్తి శివయ్య, నిజంగా ఎన్ని రూపాలు నీకు. భిక్షపాత్ర చేతిలో కనిపిస్తుంది, అలాగే ఇంకోవైపు జింక చూస్తున్నాము, అలాగే మరోవైపున స్వామివారి ఆభరణాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. స్వామివారు నగ్నంగా ఉన్నారు ఇక్కడ. అంటే మనిషికి ఇంకా ఏమీ అవసరం లేదు, ఆయన రూపం అదే అని. చాలా బాగుంది. ప్రతి ఒక్క విగ్రహం ఏదో ఒక అంతరార్థం ఉంటుందంటే అది మనం తెలుసుకోవాలంటే, ఆటగదరా శివ ఆటగద కేశవ, అంతా ఆయన చిత్తమే ఏది జరిగినా. ఎంత అద్భుతమైన ఏకపాద మూర్తి, ఓవైపున బ్రహ్మ మరోవైపున విష్ణు, మధ్యలో ఆ శివయ్య. ఏకపాదం, పాదం చూడండి ఒకసారి, ఒకటే పాదంతో ఉన్నారు ఆయన. మామూలుగా విగ్రహాలలో మనం చూసేది రెండు పాదాలు, అలాగే దానికి సంబంధించిన విగ్రహ రూపం అంతా కూడా భిన్నంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పాదాలు చాలా ప్రత్యేకం, ఏకపాదంతో స్వామివారు ఉన్నారు. ఓవైపు బ్రహ్మ మరోవైపు విష్ణుమూర్తి మనకు కనిపిస్తారు. నిజంగా ఇక్కడికి రాకపోతే నేను చాలా చాలా మిస్ అయిపోయేదాన్నేమో. కుబేరుడు ఆ వెంకన్న స్వామికి అప్పించిన వ్యక్తి కుబేరుడు. కుబేర పూజను చాలామంది చేసుకుంటూ ఉంటారు కదా, ఇళ్లలో చేసుకోలేని వాళ్ళు చక్కగా వచ్చి ఒక్కసారైనా ఇలా దర్శనం చేసుకోవచ్చు. ఫొటోస్ అవి పెట్టి మనం పూజ చేసుకుంటాం ఇలా విగ్రహారాధన. అది కూడా ఒక క్షేత్రంలో ఉన్నప్పుడు, ఒక దేవాలయంలో ఉన్నప్పుడు ఆ శక్తి ఖచ్చితంగా వాళ్ళని ఉంటుంది. మనం వచ్చి ఇక్కడ పూజ చేసుకోవచ్చు, ఇక్కడ పూజను కాస్తంత సమయం గడపచ్చు. ఇలా బయటకు వస్తే ఒక్కసారి చూడండి ఎంత బాగుందో సుందరంగా. ఇప్పటి వరకు మనం వచ్చింది, మనం చూసింది లోపల ఉన్నటువంటి విగ్రహాలు, పైన కూడా ఏ దేవుడైతే లోపల ఏ ఆలయాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన దైవాన్ని పైన కూడా చెక్కారు. అదేవిధంగా మొత్తం ఇలా చూస్తుంటే ఏంటంటే, ఒకసారి ఇవి టచ్ చేసిన దూరం నుంచి చూసినప్పుడు మామూలు ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు ఒక థెర్మకోల్ తోటి ఇలా చేస్తూ ఉంటారు కదా, అలా అనిపిస్తుంది. కానీ టచ్ చేస్తే ఆ రాతి రాయిని ఎలా పట్టుకుంటాం అలా. ప్రతి ఒక్కటి కూడా చాలా శ్రద్ధగా చేయించారండి ఆలయ ధర్మకర్త. డిజైన్ కూడా ఎక్కడ ఎక్కువ రంగులు వేసి అలా కాదు, నీట్గా సింపుల్గా గోల్డ్ కలర్ సిమెంట్ కలర్ అవి మాత్రమే తీసుకున్నారు. ప్రధాన ఆలయం అయితే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ కూడా చుట్టుపక్కల, ఇంకా నేను మీకు ఆలయంలో ఒక పావు వంతు చూపించానేమో అంతే, ఇంకా చాలా పెద్దగా ఉంది. మొత్తంగా 2 ఎకరాల స్థలం ఇది. ఈ 2 ఎకరాల్లో ఎక్కడ గ్యాప్ లేకుండా కేవలం భక్తులు నడిచేందుకు వీలుగా ఉన్నంతగా మధ్యలో స్థలం ఇచ్చారు. మిగతా అంతా కూడా చిన్న చిన్న ఉపాలయాలే మనకి కనిపిస్తాయి. శైవారాధనకు సంబంధించి ముందుగా గణపతిని ఆరాధిస్తూ ఉంటారు. అదేవిధంగా గణపతి దగ్గర నుంచి చివరిగా ఆదిశంకరాచార్యులు, అక్కడి వరకు మనకి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక ఇక్కడి నుంచి అమ్మవార్ల దర్శనం ఉంటుంది.
శివయ్య. ముందు ఆయన దర్శనం చేసుకుని అమ్మవారికి వస్తే మామూలుగా తెలుసు కదా ఏ భార్యకైనా సరే భర్తని పొగిడిన భర్త గురించి ఏమైనా మాట్లాడినా ఎంత సంతోషిస్తుందో అంతే ఈవిడ కూడా చక్కగా అభయం ఇస్తూ కమలంలో కూర్చుంది. బాలా త్రిపుర సుందరీదేవి నవదుర్గలు ఇక్కడ మనం చూడొచ్చు, అలాగే దుర్గామాత అలంకారాలను కూడా మనం ఇక్కడ వీక్షించవచ్చు. ఇదే కమలంలో కూర్చున్నారు అమ్మవారు. గాయత్రీదేవి నమో గాయత్రీదేవి. ఓం భూర్భువః తత్సవితురోర్వశీ భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. అన్నపూర్ణాదేవి, కాశీ అన్నపూర్ణాదేవి సాక్షాత్ ఆ పరమేశ్వరుడికే అన్నం భిక్ష వేసినటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. బాలా త్రిపుర సుందరీదేవి, మనకి దసరా సమయంలో అమ్మవారికి అలంకారాలు వేసేటప్పుడు ఇలా వేస్తూ ఉంటారు కదా, మనం ఆ సమయంలోనే చూడగలం లేకపోతే ప్రత్యేకంగా ఆలయం ఉన్నప్పుడు చూడగలం, కానీ ఇక్కడ అదృష్టం ఉందండి, వచ్చి దర్శనం చేసుకోవచ్చు. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు చక్కటి పసుపు రంగు చీరలో కనిపిస్తూ ఉన్నారు. అలాగే సరస్వతి మాత ఎంత చక్కగా నవ్వుతున్నారో చూడండి. విద్యాబుద్ధులు మనకి వసంగేటువంటి మహాతల్లి. రాజరాజేశ్వరి మాత, సకల సిరి సంపదలు మనకు కలగాలంటే ముందుగా అమ్మవారికి దర్శనం చేసుకున్న ఆ భాగ్యం మనకు కలుగుతుంది. అమ్మవారికి కుంకుమాభిషేకాలు ఇలాంటివి చేస్తే ఇంకా అది మహద్భాగ్యమే. మహిషాసురమర్దిని, ఆ మహిషుణ్ణి సంహరించి దుష్టుల్ని ఏ విధంగా అయితే ఆమె సంహరించిందో, ఒక వ్యక్తిని చంపినందుకు ఆమె చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆయన కూడా కుమారుడే కదా, అందరూ ఆ తల్లి పిల్లలే కదా, కానీ అక్కడ చెప్పే అంతరార్థం ఏంటి అని అంటే మనలో కూడా అలాంటివి ఏమన్నా మలినాలు కానీ చెప్పుకోలేని విషయాలు కానీ చెడు విషయాలు ఏమైనా ఉంటే అవి కూడా మనం మనంతటా మనమే సంహరించుకోవాలి. ఆ తల్లిని దర్శించుకుంటే మనలో ఉన్న చెడు గుణాలు కూడా పోతాయి. ఖచ్చితంగా ప్రతి మనిషిలో మంచి చెడు చూస్తాం కదా, అది మనమే తగ్గించుకోవాలి. శ్రీచక్రం అమ్మా జగన్మాత, నేనైతే డైరెక్ట్గా దర్శించుకోలేదు, నేను శ్రీపురం వెళ్ళినప్పుడు చూశాను. శ్రీచక్రం ఆకారంలోనే అక్కడ ఆలయంలో తిరిగి వెళ్లాల్సి ఉంటుంది ఆ అమ్మవారి దగ్గరికి. అక్కడ ఒకసారి అనుభూతి చెందాను. మళ్ళీ ఇక్కడ ఇదంతా కూడా మీరు గమనించవచ్చు, కృష్ణశిల అంటారు, నల్లటి రాతి ఇదంతా కూడా చాలా నున్నగా ఉంటుంది. ఇలా చాలా నున్నగా ఉంటుంది, ఈ సాఫ్ట్ టెక్స్చర్ ఇది ఎంత చక్కగా చెక్కారో చూడండి. శ్రీచక్ర యంత్రం. అలాగే శ్రీ గౌరీమాత అమ్మవారు, గౌరీదేవి పూజలు చేయిస్తారు కదా పెళ్లి కూతుర్లకి, పెళ్లి కానీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే జ్యేష్ఠాదేవి, ఈవిడ కూడా మహాశక్తి స్వరూపుడు. ఆ జగన్మాతని అన్ని రూపాలు ఆవిడవే, అన్నీ ఒకచోట దర్శించుకోవడం అనేది నిజంగా ఒక అదృష్టం. అది వాసవి మాత, చిలక ఉన్నారు చేతిలో, దత్తాత్రేయ స్వామి వారు. జయ గురు దత్త. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటే నిజంగా గురు అంటే గురువుకు సంబంధించి బృహస్పతి, మన జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్నా ఖచ్చితంగా అవన్నీ కూడా నివారణ అవుతాయి. గురువుకి మరో రూపం శ్రీ సాయిబాబా వారు, వారి పాదాలు. సేమ్ అండి, షిరిడీలో ఎలా అయితే స్వామివారు ఉంటారో అదే విధంగా ఉంది. ఆయన నిజంగా కూర్చున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, రుద్రాక్ష మాల వేశారు అలా కూర్చుని ఉన్నారు. నీ బాధలు చెప్పుకో నేను వింటాను అన్నట్టుగా ఆయన రూపమే చాలా సౌమ్యం, శ్రద్ధా సబూరి, అదే కదా ఆయన చెప్పేది. ఇక మనం చూసినటువంటి శైవ ఆరాధనకి సంబంధించి మొట్టమొదట మనం చూసిన వినాయకుడు, ఇక చివరిగా మనం ఇక్కడ దర్శించుకునేది ఆది శంకరాచార్యులు. వారు కూడా నడిచే దైవం సాక్షాత్తు ఆ శివయ్య స్వరూపం. వారి అనుగ్రహం ఉంటే మనకి విద్యాబుద్ధులు, మనం చేసేటువంటి పని మీద ఏకాగ్రత దృష్టి కలుగుతాయని చెప్పి నేను కనుక గురువుగారు చెప్పినప్పుడు విన్నాను. ఇటువైపు నేను ఇప్పుడు మీకు దగ్గర దగ్గర ఆలయంలో పావు కన్నా కొంచెం ఎక్కువ వంతు చూపించినట్టు, ఇంకా చాలా చాలా ఉంది. మొత్తంగా మనకి 4 ప్రధాన గోపురాలు కనిపిస్తాయండి, ప్రతి మార్గం నుంచి రావచ్చు. అయితే సరిగ్గా ఆలయానికి వెనక వైపునే మనకి శ్మశాన వాటిక ఉంటుంది. ఆ శ్మశానం నుంచి వచ్చినటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ భస్మంతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. అది చాలా అద్భుతమైన ఘట్టం, ఇది ఇక్కడ చాలా ప్రత్యేకం. మామూలుగా చితాభస్మంతో అభిషేకం అనేది ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో మాత్రమే చేసేవారు, ఇప్పుడు అక్కడ కూడా చేయటం లేదు, కొన్ని రకరకాల పరిస్థితుల వల్ల అక్కడ ఆపటం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఈ మహాకాళేశ్వర దేవాలయంలోనే. ప్రతినిత్యం 365 రోజులు ఇక్కడ కుల మత వర్ణం ఇలా భేదాలు ఏవి లేకుండా, అది ఎవరిదైనా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి ఆ భస్మాన్ని
ఒక పాత్రలో వేసి అది తీసుకొచ్చి స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు అభిషేకం జరుపుతారనమాట. సో ఇదొక ద్వారం, ఇక్కడే దీని వెనకాలే శ్మశానం ఉంటుంది. క్లోజ్ చేశారు చూసారా, షట్టర్ లాగా వేసేసారు 2 డోర్స్ లాగా. దీని వెనకాలే మనకి శ్మశాన వాటిక ఉంటుంది, చాలా డౌన్కి ఉంటుంది కిందకి. ఈ ఆలయం ఈ ఎత్తులో ఉందంటే దగ్గర దగ్గర 40 అడుగులు పైకి ఇలా ఎత్తి అంత అక్కడి నుంచి ఆలయాన్ని నిర్మింపజేశారనమాట. చాలా అద్భుతం, ఎవరు ఊహించరు. నేను ఆలయ నిర్మాణం గురించి తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది చాలా. ఇదిగోండి ఇక్కడి నుంచి చూడొచ్చు, ఇటువైపుగా మనకి రైట్ సైడ్కి ఇక్కడ శ్మశానం కనబడుతుంది. అక్కడి నుంచి వచ్చిన తీసుకొచ్చిన చితాభస్మంతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు ఉదయం పూట. ఇక్కడి నుంచి గోదావరి కూడా కనిపిస్తుంది, ఎంత బాగుందో, సుందరమైన ప్రదేశం. ఓవైపు గోదావరి కనిపిస్తుంది, మరోవైపు దేవాలయం. చాలా అరుదుగా చూస్తాం కదా ఇలాంటి సందర్భాలు, ఇలాంటి దృశ్యాలు మనం. ఇక్కడి నుంచి ఇంకొక నిర్మాణం కూడా చేపడుతున్నారు, త్వరలో జరుగుతుందట. అంటే ఎవరైతే చితాభస్మం అభిషేకంలో పాల్గొంటారో వాళ్ళు ఇప్పుడు ఆలయంలోనే స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే అదే గోదావరిలో స్నానం ఆచరిస్తే ఇంకా పుణ్యం కదా అని చెప్పి ఇక్కడి నుంచి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారట ఆలయ ధర్మకర్తలు. డైరెక్ట్గా వెళ్ళి అక్కడ గోదావరిలో స్నానం చేసి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళే విధంగా. ఎంతటి అదృష్టమో కదా, అంటే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు శివయ్యని దర్శనం చేసుకున్నామా, ఒక వేరే ప్రపంచంలోకి మనం వెళ్ళామా అనే భావన కలిగించడానికి, అడుగడుగున భక్తిభావం పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా బాగుంది ఈ ప్లేస్. అయితే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఆలయం మీకు చాలా తక్కువ చూపించాను, ఇంకా పూర్తిగా ఆలయం చూద్దాము పదండి. ఇక్కడ కలర్ మాత్రం భలే వేశారు, కాంబినేషను మొత్తం టెంపుల్ అంతా కూడా మధ్యలో మనకి రంగురంగుల గోపురాలు కనిపిస్తాయి, కానీ చుట్టూతా సిమెంట్ కలర్ అలా గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇక మనం ఇప్పుడు చూడబోతుంది వైష్ణవ ఆరాధనకి సంబంధించి ముందుగా విశ్వాక్షుడికి పూజ చేస్తారు, అందుకే ప్రధానంగా ఆయన్నే ముందుగా ఉంచారు. వారి దర్శనం తర్వాత మిగతా దేవీ దేవతల దర్శనానికి వెళ్దాం. శ్రీ విశ్వాక్షుడు, మామూలుగా వెంకటేశ్వర స్వామిని మనం నల్లటి శిలల్లో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ పాలరాతిలో దర్శనమిస్తున్నారు. చాలా అరుదు స్వామివారు అలా కనిపించడం. ప్రతి ఒక్క విగ్రహంలో ఎంత చక్కటి కళ ఉందండి, కళ్ళు కానీ ఆ నవ్వు కానీ ఎంత బాగుంది. ఆ శిలను చెక్కేవాళ్ళు కూడా మనసుతో మనసు పెట్టి చెక్కినట్టున్నారు, అందుకే అంత చక్కగా ఉన్నాయి. రాధాకృష్ణులు ఎంత బాగున్నారు, చక్కటి దేవాలయం, దివ్యమైన అనుభూతి. సీతారాములు ఎంతటి భాగ్యమో కదా ఇది, ఇలా వారందరినీ దర్శించుకోవటం అనేది. సీతారామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించేటప్పుడు చక్కగా మనం ఫోటో పెట్టుకుని ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం. ఇక్కడ విగ్రహ రూపంలో నిలువుగా స్వామివారు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి కోణాలు అంటే మనకి కార్నర్స్లో చాలా ప్రత్యేకమైన చూస్తున్నాము. ముందుగా మనం శైవారాధనకు సంబంధించి దర్శనాలు చేసుకునేటప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసాం, అలాగే అమ్మవారి వైపు ఇటువైపు వచ్చినప్పుడు శ్రీచక్రం చూసాము. ఇక్కడ ఒక్కసారి ఇలా లోపలికి రండి, ఎంత ప్రత్యేకంగా మనకి ఒకటే విగ్రహానికి 2 ముఖాలలాగా, అంటే ఒకవైపున ఒక దేవుడు మరోవైపున ఇంకొకటి కనిపిస్తాయి. ముందుగా సుదర్శనమూర్తి మనకి దర్శనమిస్తారు, ఇలా సుదర్శనమూర్తి, ఇక ఇటువైపున జ్వాల నరసింహుడు, నరసింహస్వామి. నిజంగా స్వామివారు అలా కూర్చున్నారు, ఆ ఉగ్ర రూపంలో ఉంది. ఆయన రూపం ఉగ్రమే అయినా భక్తులకి, ఆయన్ని ప్రేమించే వాళ్ళకి ఎప్పటికీ ఆయన శాంతమూర్తి. ఎన్ని భుజాలు ఉన్నాయో స్వామికి, ఇంత చక్కగా చెక్కారు ప్రతి ఒక్కటి కూడా. ఆభరణాలు ఉన్నట్టుగా మాకు గోల్డ్ కలర్ అలా కనపడకపోయినా ఎంత నిండుగా కనిపిస్తున్నాయో చూడండి, ప్రతి ఒక్కటి ఉన్నట్టుగా. సూర్యభగవానుడు నమో ఆదిత్య, ఆయన ప్రత్యక్ష దైవం మా సూర్యభగవానుడు. పాలరాతిలో మామూలుగా అయితే మనం దర్శనం చేసుకోగలమా, చూడగలమా ఆ వెలుగు అదంతా, కానీ ఇక్కడ చక్కగా విగ్రహ రూపంలో మనం చూడొచ్చు విద్యాలక్ష్మి. ఇక్కడి నుంచి మనం చూడొచ్చు లక్ష్మీదేవుల దర్శనం ఉంటుందండి, అష్టలక్ష్ముల్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ముందుగా విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, బుజ్జి బాలుడిని చేతిలో పెట్టుకుని. చాలామంది సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు వచ్చి జస్ట్ ఒక దర్శనమైనా చేసుకుంటారు, ఆ భాగ్యం మాకు కలిగించి తల్లి అని. ఇలా చాలా నిదర్శనాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆలయంలో. వచ్చిన వాళ్ళు ఆ మహాకాళేశ్వరుడికి దండం పెట్టుకుని, ఇలా అమ్మవారికి దండం పెట్టుకుంటే మా కోరిక నెరవేరిందండి, చాలామంది భక్తులు చెప్పిన మాట ఇది. మరొక లక్ష్మి గజలక్ష్మీదేవి, బుజ్జి బుజ్జి ఏనుగులు కనిపిస్తున్నాయి చూడండి కింద, చిన్ని చిన్న ఏనుగులు, గజలక్ష్మి మాత. ఎంత ప్రశాంతంగా ఉందో, మనం ఇంకా వేరే ఆలోచన కూడా రావట్లేదు. అంటే నార్మల్గా ఫోన్ అనో సెల్ ఫోన్ చూస్తామో లేకపోతే ఎక్కడో డైవర్ట్ అవుతాం. ఈ ఆలయానికి వస్తే ఇంకా దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికే మనకి సమయం సరిపోతుంది. వచ్చిన కాసేపు అయినా హ్యాపీగా దర్శనం చేసుకుని ప్రశాంతంగా దండం పెట్టుకుని వెళ్ళొచ్చు. నాకు తెలిసి ఒక 2-3 గంటలు పడుతుందేమో అన్ని మొత్తం డీటెయిల్డ్గా చూస్తే, మీరు స్వయంగా వచ్చి చూస్తే ఇంకా మంచి అనుభూతి కలుగుతుంది. తప్పకుండా రండి, రాజమహేంద్రవరంలో ఉంది దేవాలయం. ఇక ఇప్పుడు ధనలక్ష్మీదేవి,
డబ్బులు ఏదైనా మనకు డబ్బులతోనే పని కదా, ఇప్పుడు డబ్బులు ఉండాలి. ఇక్కడ ధాన్యలక్ష్మి అమ్మవారు. ఇక్కడ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత అండి, మనం రకరకాల విగ్రహాలను చూస్తున్నాము. కొన్ని అయితే మనం ఎక్కడా చూడనివి కూడా ఉన్నాయి, నేనైతే ఎక్కడా గమనించని విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మీకేంటంటే ఆ విగ్రహం గురించి మనకు తెలియదే, అసలు ఎందుకు ఈ అవతారం ఉంది, ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి మనం ఎలా సెర్చ్ చేస్తాం, సెర్చ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ మర్చిపోతాం అంత కాదు. అప్పటికప్పుడే అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, చక్కగా మన ఫోన్ తీసుకుని ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు, ఇది మనం స్కాన్ చేస్తే ఆ అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో లేకపోతే అయ్యవారి విగ్రహం ఏదైతే ఉందో దాని ప్రత్యేకత ఏంటనేది డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. సో ఈ రోజులో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉంటాయి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా. సో వెంటనే తెలుసుకోవచ్చు, మీ పిల్లలు ఎవరైనా వచ్చి ఏంటి అని అడిగినా కూడా వాళ్ళకి వివరించవచ్చు. ఆ సదుపాయం అది ఒక సువర్ణ అవకాశం అనేది చెప్పుకోవాలి. మామూలుగా అయితే మనం ఇంటికి వెళ్ళక మర్చిపోతాం కదా, కానీ ఇక్కడికిక్కడే తెలుసుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు. అమ్మవారు వీరలక్ష్మీదేవి ఏదైనా పని చేసి అనుకున్నప్పుడు మనం ధైర్యంగా చేయగలము, కానీ ఎక్కడో కొంచెం తడబడుతున్నాం అన్నప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఆది లక్ష్మీదేవి ఎర్రటి చీర, ఎంత ముద్దుగా ఉన్నారు అమ్మవారు. చిన్ని ఏనుగు భలే ఉంది. ఆభరణాలు ప్రతి ఒక్కటి కూడా ఎంత కళగా ఉన్నాయో, ప్రతి విగ్రహం చాలా చక్కగా అనిపిస్తున్నాయి. ఇక శ్రీ విజయ లక్ష్మీదేవి, మనం అనుకున్న పనులన్నీ సక్సెస్ అవ్వాలి చూసేవాళ్ళకి అని కోరుకుంటున్నాను. హయగ్రీవ, లక్ష్మీ హయగ్రీవ అమ్మవారిని చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంది హయగ్రీవ రూపం. లక్ష్మీ నరసింహస్వామి ఫేస్ చూసారు ఎంత చక్కగా ఉంది. మామూలుగా అయితే మనకి గృహ రూపంలో ఉన్నట్టుగా అలా ఉంటుంది, నవ్వుతున్నట్టుగా సింహం ఆనందంతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఉంది. సింహం ముఖం అచ్చం అలాగే కనిపిస్తుంది కదా, ఆ జూలు అవన్నీ భలే ఉంది. అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటారు. అనంత పద్మనాభ స్వామి బొడ్డు లోపల నుంచి బ్రహ్మ బయటికి కనిపిస్తారు అమ్మవారి పాదాల దగ్గర. ఆ విష్ణుమూర్తి ఎంత చక్కగా ఉన్నారో అనంత పద్మనాభుడు. పైన ఆదిశేషు, కిందంతా చెట్లు ఉండి అనంత పద్మనాభ స్వామి తెలుసు కదా, అత్యంత సంపద కలిగినటువంటి భగవానుడు. ఓ పూరి జగన్నాథ్, అక్కడికి వెళ్తామో లేదో తెలియదు కానీ ఇక్కడ అందరి దేవుళ్ళ దర్శనం అయిపోతుంది. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడు, ఇదే ఏకైక రూపం అనుకుంటా. అన్న చెల్లెల్ని, అన్నలిద్దరిని చెల్లెల్ని పూజించేటువంటిది సాంప్రదాయం. ఇక ఇక్కడి నుంచి చూడొచ్చు ప్రత్యేకంగా దశావతారాల్ని మనం దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ముందుగా మత్స్యావతారం క్షేప రూపంలో స్వామివారు ఏదైనా దుష్టుల నుంచి ఈ ప్రపంచాన్ని అలాగే ఈ విశ్వాన్ని అలాగే మనలందరినీ కాపాడడానికి ఎన్నో అవతారాలు ఇస్తారు. అందులో ఈ దశావతారాల గురించి మాట్లాడుకుంటే ముందుగా మత్స్యావతారం, తర్వాత కూర్మావతారం. దేనికవి చాలా ప్రత్యేకంగా కనపడతాయి. ఈ దశావతారాల గురించి చాలామందికి తెలిసిందే. ఇప్పుడు వచ్చి పిల్లలకి చెప్పాలనుకున్నప్పుడు, వాళ్ళల్లో కూడా ఒక ఆధ్యాత్మిక భావన పెంచాలి అనుకున్నప్పుడు, మన పురాణాలు ఏంటి, మన ఇతిహాసాలు ఏంటి అవన్నీ చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి దేవాలయాలకు తీసుకొస్తే సరిపోతుందండి. మొత్తం అంతా కూడా వాళ్ళకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇక వరాహస్వామి, ఆ భూగోళాన్ని ఆయన కొమ్ముల మధ్యలో పెట్టి ఎంత చక్కగా కాపాడతారు. భాగవతం, భారతం, రామాయణం వీటిని చదివితే ప్రతి ఒక్కటి తెలుస్తాయి, కానీ మనలో చాలామంది చదవరు, అవి తెలుసుకోరు. ఇలా వచ్చి విగ్రహాల రూపంలో నేను చూసి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. నరసింహస్వామి, నరసింహ రూపం, నరసింహ అవతారం. వామనుడు మూడు అడుగులు భూమి అడిగారు, ఎంత చిన్నగా ఉంటారు ఆయన, భలే ఉన్నారు, కళగా ఉంది మొహం కూడా. ప్రతి ఒక్క కార్నర్లో చెప్పాను కదా ప్రత్యేకంగా మనకి విగ్రహాలు అనేవి చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము నవలింగాలు, ఇవి చాలా ప్రత్యేకమండి. ఈ నవలింగాలు ఎక్కడా మీరు చూస్తుండారండి ఇలా లింగాలని, నవలింగాలు. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఏవైతే మనం ఆ శివయ్యకు నవధాన్యాలను సమర్పిస్తాం కదా, ఒక్కో గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ప్రత్యేకంగా ఉంటుందని చెప్తారు. ఆ ధాన్యం ఏదైతే రంగులో ఉంటుందో ఆ రంగులో ఇక్కడ మనకి లింగాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మధ్యలో మనకి ఇక్కడ సూర్య భగవానుడు, నవగ్రహాలలో సూర్య భగవానుడు, అలాగే చంద్రుడు, అలాగే కుజుడు, బుధుడు, మనకి పచ్చటి రంగు చెప్తూ ఉంటారు కదా అంటే పెసలు, బుధుడు కనిపిస్తున్నారు, అలాగే శుక్రుడు కొంచెం లైట్ పెసర గ్రీన్ కలర్లో, అలాగే ఇక్కడ బృహస్పతి అంటే గురుడు, ఇక నల్లటి రంగు అంటే అందరికీ తెలిసిందే కదా శనీశ్వరుడు, అలాగే రాహుకేతువులు, వీళ్ళు కూడా మొత్తంగా ఈ నవగ్రహాలు, నవధాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ రంగుల్లో మనకి ఇక్కడ శివయ్య దర్శనమిస్తున్నారు లింగాల రూపంలో. ఇక ఎవరైతే ఈ నవగ్రహ దోషాలతో బాధపడుతూ ఉన్నారో, మేము పూజ చేయించుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చక్కగా అభిషేకాలు చేసుకోవచ్చు, దీపారాధన చేస్తారు,
నైవేద్యాలు సమర్పిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పూజలన్నీ చేసుకోవచ్చండి. ఇంతటి మహద్భాగ్యం చక్కగా మనకి ఈ టెంపుల్లో లభిస్తుందన్నమాట. దశావతారాల్లో మిగిలినవి కొనసాగిస్తే పరశురాముడు. రాముడు పరశురాముడు ఇంకో రామయ్య అంతటి అందమో కదా. ఆజానుబాహుడు అరవింద దళాక్షుడు ఇక్కడున్నా ఆయన అందరికీ ఆదర్శప్రాయమే. ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాతను శిరసావహించిన కృష్ణయ్య ఎంత బాగున్నారు. మామూలుగా అందం అంటే ఆడవాళ్ళని వర్ణిస్తారు, కానీ కృష్ణయ్య అందం ముందో ఎవరు పనికిరారండి, అంత బాగుంటారు. బుద్ధుడు, ఇది కూడా ఆ స్వామివారి అవతారం లాగానే చూస్తారండి. బుద్ధుడు నిజంగా ఆయనకి జ్ఞానబోధ అవడము, తర్వాత ఆయన మిగతా వాళ్ళందరికీ అది బోధించడం, ఆయన ఇప్పటికీ ఇప్పుడు మీరు గమనిస్తున్నారా చాలా ఇళ్లల్లో బుద్ధుడి విగ్రహాలు చూస్తున్నాం మనం. అసలు ఆయన ఎప్పుడు అప్పటి నుంచి ఉన్నప్పటికీ మిగతా వేరే విగ్రహాలు అవి ఇవి చూసేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో ఒక ఇంట్లో జస్ట్ ఒక వాల్పేపర్ లాగైనా సరే కనీసం బుద్ధుడిని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రశాంతత ఏకాగ్రత కలుగుతాయనే ఉద్దేశంతో. ఇక బద్రీనాథుడు, అక్కడి దాకా వెళ్ళగలమో లేదో కానీ ఇక్కడే అన్ని దర్శనాలు అయిపోతున్నాయి. స్వామి ఎంత చక్కగా కూర్చున్నారు. అభయహస్తం, వచ్చినన్ను మొక్కుకో, నీ బాధలు ఏమన్నా ఉంటే చెప్పు, నేను తీరుస్తాను అన్నట్టుగా. ఇక ఇక్కడ మనం ఉపాలయాలను దర్శించుకున్న భాగంగా శ్రీ రామానుజాచార్యులు కమండలాలు, రుద్రాక్షమాల ఎంత బాగున్నారో కమండలాలు, అలాగే మాలను ధరించారు, చేతిలో ఒక కర్ర, ఎంత బాగుందో. ఇవి నేను చరిత్ర గురించి చూసినప్పుడు కొన్ని కొన్ని సినిమాల ద్వారా తెలుసుకున్నాను వీళ్ళెంతటి మహత్పురుషులు అని చెప్పి. మీరు ఇందాక గమనించే ఉంటారు, మొట్టమొదట వినాయకుడితో ప్రారంభిస్తే గనక శివతత్వాన్ని బోధించిన ఆది శంకరాచార్యులు మనకు అక్కడ ఆ చివరగా మనం వారిని దర్శనం చేసుకుని పక్కకు వస్తాము. ఇక్కడ ఏంటంటే విశ్వాక్షుడిని దర్శనం చేసుకుంటాం ముందుగా మనకి విష్ణుతత్వాన్ని బోధించినట్టుగా, ఆ తర్వాత చివరగా మనం దర్శనం చేసుకునేది రామానుజాచార్యుల్ని. అంటే రెండు తత్వాల్ని బోధించింది, ఎవరు ఎన్ని చెప్పినా శివకేశవులు ఇద్దరు ఒకటే, కానీ ఎవరి రూపం వాళ్ళది, ఎవరి భక్తులు వాళ్ళకు ఉన్నారు, వారు చెప్పేది ఒకటే, మనుషులంతా ఒకటే, మనం చేసే పని మంచిగా ఉండాలి, అది తిరిగి మనకు వస్తుంది, అదే వాళ్ళు వివరించారు. పరుల పట్ల కూడా మనం అంతే విధంగా ఉండాలి మంచిగా అనేది వాళ్ళ బోధన. ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా విషయాలు తెలుసుకుంటాం. ఏంటో, ఈ ఆలయం నిర్మించి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడే కట్టారేమో అన్నంత బాగుందండి. ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారో తెలుసా, ప్రతి ఒక్కటి ఆ మెయింటెనెన్స్ కానీ, ఉన్న భక్తులు కానీ, కూర్చోడానికి కూడా అనువైన ప్రాంతం ఇది. చాలా రిలాక్స్డ్గా హాయిగా అనిపిస్తుంది. కాసేపు ఇక్కడ బయటే కూర్చోవాలంది, కానీ బయట కూర్చుంటే ఎలా, లోపలికి వెళ్ళాలి కదా దర్శనానికి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన ఆలయం. గోపురం చూసారా ఎంత బాగుందో, అలాగే ధ్వజస్తంభం కూడా మనకి గోల్డ్ కలర్లో ఇంకా ఈ వీటిలో కలిసిపోయింది. జస్ట్ సైడ్ నుంచి చూస్తే తెలుస్తుంది ప్రధాన గోపురం ముందుగా ఉంటుంది మనకి. ఇంకా నెక్స్ట్ 2 పెద్ద పెద్ద గజరాజులతోటి స్వాగతం పలుకుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకోవడానికి 4 గోపురాలు ఉన్నాయి. అయితే ముందుగా స్వామిని దర్శించుకునే కన్నా ముందు నవగ్రహాల దర్శనం చేసుకోవడం అనేది చాలా పుణ్యప్రదం అని చెప్తూ ఉంటారు. వెళ్దాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా నవగ్రహాలు ఉన్నప్పుడు కేవలం ఆ గ్రహానికి సంబంధించిన విగ్రహం మాత్రమే చూస్తాం. శనిగ్రహం, సూర్యభగవానుడు, చంద్రుడు, రాహుకేతువులు, బుధుడు, శుక్రుడు, గురుడు, కుజుడు, ఇలా ఇవి మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఒక్కసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ ఉన్నది కుజుడు అనుకోండి, కుజుడు అలాగే వారి భార్య అలాగే వారి వాహనం మొత్తం అన్నీ కలిపి ఉంటాయన్నమాట. సో మనం ఏదైనా ఎవరికైనా ఇంటికి పిలిచినప్పుడు మన ప్రాబ్లం ఏదైనా, అంటే ఎవరికైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి మనం ఆహ్వానించినప్పుడు వాళ్ళ వల్ల మనకు శుభం కలగాలనుకున్నప్పుడు ఇంటిల్లు బాధని పిలుస్తాం కదా, వాళ్ళ మనం బాగా చూసుకుంటాం కదా, అలా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా దర్శించుకునే అవకాశం ఇచ్చారనమాట. చాలా బాగుంది. నాకు తెలిసి ఇలా దేవాలయాల్లో ఎక్కడ నేనైతే చూడలేదండి, ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నాను. మనకి రాజమండ్రిలో ఉన్నటువంటి శ్రీ మహాకాళేశ్వర దేవాలయంలో ఇలా నవగ్రహాలు వారి భార్య అలాగే వాహనంతో సహా ఉంటాయి. ఇగో శనీశ్వరులు, పువ్వులతో అభిషేకం, దీపాలు వెలిగించారు చక్కగా. చక్కగా నవగ్రహాల దర్శనం కూడా అయిపోయింది. ఇక నాకు ఎప్పుడెప్పుడా అని నేను మీరందరూ వెయిట్ చేస్తున్న దేవాలయంలోకి, ప్రధాన ఆలయంలోకి వెళ్ళిపోదాం. ఆలయం ఒకసారి ఆ కళను చూడండి, ఎంత కళాత్మకంగా చెక్కారో. పెద్ద పెద్ద ఏనుగులు వెల్కమ్ చెప్తున్నాయన్నమాట గజరాజులు. ఇంత ఉన్నాం మనం వాటి ముందు కదా, చిన్నగా ఇంత పెద్ద పెద్ద ఏనుగులు
చాలా చక్కగా, అంటే ముందు అటువంటి ఆలోచన ఉండాలి. ఆలయ ధర్మకర్తకి ఒకటే ఆలోచించారు, వచ్చిన వాళ్ళకి ఆధ్యాత్మిక భావన కలగాలి అనే ఉద్దేశంతో ఇది చక్కగా చెక్కారు. స్వాగతం పలుకుతున్నట్టుగా దండలు పట్టుకుని ఉన్నాయి. ఇక్కడి నుంచి మామూలుగానే ఇందాక మీరు చూసుంటారు గోదావరి ఎంత లోతుగా ఉందో, అక్కడి నుంచి పైకి 40 అడుగులు ఎత్తులో ఇలా రోడ్డుకి సమానంగా ఉండడానికి ఇలా ఆలయాన్ని నిర్మించారు. ఇంకా ఇంకా కొంచెం పైకి మనం లోపల ప్రధాన ఆలయంలోకి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మిమ్మల్ని ప్రధాన ఆలయంలోకి తీసుకువెళ్లే ముందు మరో ఆకర్షణీయంగా మనకి నాకు శివయ్య కనిపించారు, ప్రత్యేకంగా కూడా కనిపించారు. నార్మల్గా ఒకసారి మీరు చూడండి మీకేం అర్థమైందో. శివయ్యని చూడగానే నాగుపాము, నాగాభరణుడు అంటారు కదా, నాగుపాము మెళ్ళో కనిపిస్తుంది. కానీ ఇక్కడ శివయ్యకి మొత్తంగా 9 నాగుపాములు కనిపిస్తాయి. కాదు, 9 పాములు ఆ మొత్తం ఆయన ఒంటి మీద తిరుగుతున్నట్టుగా కనపడతాయి. ఒక్కసారి ఆ పాదమస్తకం చూడండి, కాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే ఆయన పాదుకలు ఎంత చక్కగా ఉన్నాయో స్వామివారి పాదాలు. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి పాము కనిపిస్తుంది మనకి, నాగుపాము. ఇగో ఇక్కడ ఒక పాము, అలాగే కమండలం, కమండలం చుట్టుకుని మరొక సర్పం కనిపిస్తోంది, అలాగే త్రిశూలానికి చుట్టుకుని మరొక సర్పం. ఇక్కడ మొత్తం 4 4 అయ్యాయి కదా. కొంచెం మెడలో ఇంకా ప్రధానంగా మనకి కనబడతారు నాగేశ్వరుడు, నాగుపాము, అలాగే ఆ ఉన్న నాగుపాము చుట్టుకుని ఇంకొక పాము ఉంది, అలాగే శిరస్సు పైన 2 కనిపిస్తాయి మనకి. ఆ గంగమ్మ తల్లి వైపు వెళ్తుంది ఒకటి, చంద్రుడి పైన ఒకటి, అలాగే త్రిశూలానికి చుట్టుకుని పైన త్రిశూలానికి కమండలానికి చుట్టుకుని ఇంకొకటి, మొత్తంగా 9 పాములు. నాగలోకంలో ప్రత్యేకించి మనం 9 పాములకు మనం పూజలు చేస్తాం. ఆ 9 పాములు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలాగే ఇరువైపుల స్వామివారికి ఇక్కడ ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే మొత్తం అన్ని నాగపాములు చుట్టుకుని ఉండడం, అండ్ దాంతోపాటుగా మొత్తం ఇది కింద నుంచి చూసుకుంటే 18 అడుగుల శివయ్య. ఓన్లీ శివయ్యని తీసుకుంటే కనుక 14 అడుగులు. ఇది కూడా ఏకశిల, ఎక్కడో 2 అంటే అవి ఇవి మనం అతికించినట్టుగా ఇలా కాదు, ఏకశిలనే ఈ విధంగా చెక్కారనమాట. ఎంత బాగుందో చూడండి, ఇందులోనే త్రిశూలం కూడా వచ్చింది. అలా ముట్టుకుంటేనే ఆ వైబ్రేషన్ తెలుస్తోంది, ప్రతి చోట అనువనువున ఆ స్వామివారు ఉన్నారని చెప్పి 14 అడుగుల శివయ్య, మొత్తంగా వీటితో కలిపి 18 అడుగులు చక్కగా నవ్వుతూ ఉన్నారు. ఈ పాలరాత్రి నిజంగా భలే కళ ఉంటాయి, అంటే అది చెక్కే వాళ్ళ ఇది కూడా ఉంటుంది. చెక్కేటప్పుడు ఆ స్వామివారిని తలుచుకుంటే ఖచ్చితంగా ఆయన ఆ శక్తి వాళ్ళల్లో ఇస్తాడు. అందుకే ఆ మూర్తిలో కూడా మనకు ఆ కళ అనేది కనిపిస్తుంది. ఇరువైపుల నందులు, నందుల మీద కూడా మనం ఇక్కడ సర్పాలను చూడొచ్చు. ఇగో ఇక్కడ ఇలా కూడా ఎంత బాగున్నాయో. స్వామివారి సేవకే కదా, ఎప్పుడు ఆయన ఎప్పుడు పిలుస్తాడా, సిద్ధంగా ఉంటాయి, భలే ఉన్నాయి. ఇంత సుందరమైన ఆలయం నిర్మించింది ఎవరో తెలుసా అండి, ఈ ఆలయ ధర్మకర్త పట్టపగలు వెంకట్రావు గారు. ఆయన ఒక కాటి కాపరి, వారి గురించి చాలామందికి తెలిసిందే. ఆయన లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు గ్రహీత కూడా. ప్రత్యేకించి రాజమండ్రిలో ఆయన 2 శ్మశాన వాటికల్ని నిర్మించారు. ఆ శ్మశాన వాటికల్లో ఏవైతే కాష్టం ఉంటుందో వాటి నుంచి వచ్చిన చితాభస్మంతో స్వామివారికి ఇక్కడ అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. అదే ఆయన మహాకాళేశ్వరి వెళ్ళి, అంటే ఉజ్జయిని వెళ్ళి మహాకాళేశ్వరికి ఏ విధంగా అయితే అభిషేకం జరుగుతుందో అది చూసి తెలుసుకుని ఈ విధంగా ఇక్కడ కూడా జరగాలనే ఒక సంకల్పంతో ఇలా ప్రారంభించారు. ముందు ఆయన అనుకున్నది చాలా సింపుల్గా గుడి కడదామని, కానీ ఇంత పెద్దగా ఆ శివయ్య ఆయనలో పూని ఇంత చక్కగా ఆలయాన్ని నిర్మింపజేసుకున్నారు. చాలా సుందరమైన ఆలయం ఇది. అందులో చాలామంది అంటూ ఉంటారు అసలు చూడగానే అనిపిస్తుంది ఇంత ఆలయానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో అని. కానీ ఈ మాట కేవలం ఆ శివయ్యకి వెంకట్రావు గారికి, వారిద్దరికి మాత్రమే తెలుసు. ఎప్పుడు ఆ విషయం బయటికి రాదు. ఎంత ఖర్చైనా కానీ ఇక్కడ ప్రతి చోట అనువనువున ఆ దైవత్వం మనం చూస్తున్నాం. మన భక్తులుగా మనకు కావాల్సింది అదే కదా. ఇక ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతున్నాము, ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓ ఎంత బాగుందండి ఆర్కిటెక్చర్, ఎంత చక్కగా అసలు ఈ స్తంభాలను ఏర్పాటు చేశారు, ఎంత చక్కగా చెక్కారు. ఇక్కడ మనకి కాస్త వేరే రంగు, గోధుమ రంగులో కనిపిస్తుంది ధ్వజస్తంభం. ఎక్కడ పాడవకుండా పైన గ్లాస్ తోటి కవర్ చేశారు చూడండి. ధ్వజస్తంభంలో మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ పంచలోహంతో ఆ తాపడంతో మొత్తం కవర్ చేసేసారు. రాతితో ఉంటాయి, తర్వాత వాటిని పైన ఇలా తాపడం చేస్తారు కదా మనకి పంచలోహంతో, అలాగే ఇక్కడ చేస్తారు. దీనిపైన కూడా డిజైన్ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి వినాయకుడు ఒకవైపు, ఒకవైపు నందీశ్వరుడు, మరోవైపు త్రిశూలం మనకు కనిపిస్తున్నాయి, ఇంకొక వైపు నంది, రెండు వైపులా మనకి నందీశ్వరుడు కనిపిస్తారు. అలాగే ముందు భాగంలో వినాయకుడు, ఆ వెనుక భాగంలో త్రిశూలం మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే మనకి ప్రధాన ఆలయంలోకి వెళ్ళడానికి 4 ప్రధాన గోపురాలు ఉంటాయి. 4 వైపుల నుంచి మనం ఎటు చూసినా స్వామివారు ఏకరూపంలో మనకు కనిపిస్తారు. ఎటు నుంచి చూసినా ఒకటే లింగరూపం అదే కదా. ఆది అంతం అనేది ఉండదు, ఎక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్ అనేది ఆ లింగరూపంలో మనం చూడడం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే
స్వామివారు గోదావరి వైపుగా చూస్తారనమాట. ఉత్తరముఖంగా చూస్తూ మనకి ఇక్కడ కనిపిస్తారు. ఎందుకంటే స్వామి చూపు అనేది ఇలా జనసంచారం వాటి మీద అలా పడకూడదు. అసలు అలాంటి ప్లేస్లో మనకి కాపురాలు ఉండడం కానీ ఇల్లులు ఉండడం కానీ అవి ఏవి ఉండవు కదా. అలాగే ఇక్కడ కూడా అదే ఫాలో అవుతూ ఉన్నారు. గోదావరి వైపుగా స్వామివారు చూస్తూ ఉంటారు. ఆ పక్కకే మనకి శ్మశానం ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా తలుపులు ఇలా ఓపెన్ చేస్తే స్వామివారు ఆ గోదావరి వైపు అంటే పారే నది వైపు స్వామివారి చూపు ఉండే విధంగా ఆలయాలు నిర్మిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. చాలామంది నేను గమనించాను, ముందుగా శివయ్య దగ్గరికి వెళ్లే ముందు నందీశ్వరుడు శివలో ఏదో చెప్పి లోపలికి వెళుతూ ఉంటారు. నాకు తెలిసి మేబీ అది పర్మిషన్ అనుకుంటా, మేము స్వామివారి దగ్గరికి వెళుతున్నాము అని ముందుగా ఆయన ఆజ్ఞ తీసుకుని మనం వెళ్ళాలి. ఆయన యాక్సెప్ట్ చేస్తే ఇంకా మన స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఆయన ఎప్పుడూ స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. మనం ఎన్ని చోట్ల చూడలేదు. రీసెంట్గా నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా చూశాను దొడ్డ బసవన్న, పెద్ద బసవన్నను చూశాను. ఇక్కడ కూడా మనకి కృష్ణశిలలో మనకి బసవన్నలు కనిపిస్తారు. దగ్గర దగ్గర నాలుగు నందులు మొత్తం చుట్టూరు కూడా నాలుగు ద్వారాల చుట్టూ నాలుగు నందులు మనకు కనిపిస్తాయి. ఒక్కసారి ఎంత చక్కగా చెక్కారో చూడండి ప్రతిదీ కాళ్ళ దగ్గర ఇది. కానీ నిజంగా ఒక నంది వచ్చి అలా కూర్చుని ఉంటే స్వామివారి ముందు అని ఎలా ఉంటుందో అలాగే ఉంది. మువ్వలతోటి ఎంత బాగుందో, చాలా చక్కగా అనిపిస్తుంది. దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఇలా కొమ్ముల మధ్యలోంచి దర్శనం చేసుకుంటారు. అది ఇంకా మహద్భాగ్యంగా చెప్తారు. ఒకసారి ఆ ప్రయత్నం చేద్దాం. ఎత్తుంది చాలా. ఇదంతా కూడా కృష్ణశిలతో చెక్కినటువంటిదే, ఏకశిల ఇదంతా. సరే, మరి నేను కూడా పర్మిషన్ అడగాలి కదా, చెవిలో ఏం చెప్పాలనేది ఇక్కడ గురువు గారిని అడిగి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను అది చెప్తాను. మీరు ఎప్పుడన్నా శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి చెవిలో ఈ చెప్పి అప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళండి. నందీశ్వర నమస్తుభ్యం సాంబ్రానంద ప్రదాయక సదాశివ పూజార్థం అనుజ్ఞ ధాతు మనహసి. మహాకాళేశ్వర పూజార్థం అనుజ్ఞ ధాతు మనహసి. ఇగో ఇదే. మీరు చక్కగా వీడియోని ఒక్కసారి మళ్ళీ బ్యాక్ చేసి చూసుకుంటే మీరు అంతా రాసుకోండి, అది కంఠస్థ పెట్టండి. నాకు ఇప్పుడు గురువుగారు చెప్తుంటే నేను అలా చెప్పాను. మీరైతే చెప్పుకుని ఆయన ఆజ్ఞ తీసుకుని శివయ్య దగ్గరికి వెళ్ళండి. ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది ముందు. అలాగే ఆ శివయ్యని డైరెక్ట్గా చూస్తే ఇంక అంతకంటే భాగ్యమా. హర 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 మహాదేవ శంభో శంకర. నిజంగా ఈయన కోసమేనండి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చాను. నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇంత పెద్ద శివలింగం అంటే చాలా అద్భుతంగా అలా స్వామివారిని చూస్తూ ఉండిపోవాలని అనిపించింది నాకు. ఎంతటి మహద్భాగ్యం అనేది. హరహర మహాదేవ శంభో శంకర. అభిషేకం చేసుకునే భాగ్యం కూడా ఇచ్చారు, అవకాశం ఇచ్చారు నాకు. అభిషేకం చేయొచ్చు, స్వయంగా వెళ్ళి తాకి మనం అభిషేకం చేయొచ్చు. ఇక్కడ ఇక ఆలస్యం ఎందుకు, అంతర ఆలయంలోకి గర్భాలయంలోకి వెళ్ళిపోదాం. లోపలికి వచ్చేసాను. స్వయంగా మన చేతులతో అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. చాలా అరుదుగా ఉంటుంది శివాలయాల్లో అలా, కేవలం పురుషుల్ని మాత్రమే అనుమతిస్తారు. అయితే ఇక్కడ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. చితాభస్మంతో ఏదైతే అభిషేకం చేస్తారో అక్కడ కేవలం పురుషులకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందో అభిషేకం చేయడానికి. మిగతా సమయంలో మహిళలు పురుషులు అందరూ రావచ్చు, చిన్న పెద్ద అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు, స్వయంగా వాళ్ళే అభిషేకం చేసుకోవచ్చు. ఎంత పెద్ద లింగమో చూడండి. మొత్తంగా 9 అడుగుల శివయ్య మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. శివలింగం భూమి లోపలికి మనకి 3 అడుగులు ఉంటుంది. పానవట్టం 3 అడుగులు, అలాగే ఆ లింగరూపం 3 అడుగులు. చాలా నిండుగా కనిపిస్తున్నారు స్వామివారు. ఇప్పుడంటే అభిషేకం జరిగింది, అలాగే పైనుంచి ఆ ధార అనేది మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ నీళ్ళు అలా పడుతున్నాయి కాబట్టి సింపుల్గా కనిపిస్తున్నారు ఆయన. కానీ నిండుగా అలంకారం చేసినప్పుడు, పూలతో అలంకరించినప్పుడు నిజంగా ఒళ్ళు జలతరిస్తుందండి. మనం నిజంగా ఆ స్వామిని దగ్గర నుంచి చూస్తున్నాం అన్న భావన ఉంటుంది. కానీ ఆయన ఎంత సింపుల్గా ఉంటారు అందరికీ తెలిసిందే కదా. కేవలం ఒక నీటి చుక్కతో అభిషేకం చేస్తే చాలు, ఆయన తరించిపోతాడు. ఎక్కువ ఆభరణాలు ఇవన్నీ ఏం అవసరం లేదు ఆ శివయ్యకి. మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు. అందుకని నేను ఇప్పుడు అభిషేకం చేస్తాను. ఇక్కడ పురోహితులు, ప్రధాన అర్చకులు ఆదిత్య శర్మ గారు, అలాగే మొత్తంగా 5 గురు అర్చకత్వం వహిస్తూ ఉంటారు. వీళ్ళే ఇక్కడ వివిధ పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందరూ కూడా ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్నారు. ఒకసారి మనం కూడా మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. స్వయంగా భక్తులే అభిషేకం చేసుకోవచ్చు కదా. సరే, స్త్రీలు పిల్లలు పెద్దలు అందరూ కూడా వాళ్ళ చేతులతో వాళ్ళే స్వయంగా వాళ్ళు ఏ ద్రవ్యం ఏదైతే తెచ్చుకుంటారో, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలు కానీ, పళ్ళ రసాలు కానీ, చెరుగుతున్నాయి, ఏ ద్రవ్యం తెచ్చుకుంటే ఆ ద్రవ్యంతో వాళ్ళందరూ వాళ్ళే అభిషేకం చేసుకోవచ్చు. చేయొచ్చండి. నేను తప్పకుండా. ఓం శ్రీకృష్ణ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్యవ ఉతోత ఇషవే నమః.
నమస్తే హస్తు ధన్వనే బాహుభ్యాం తదే నమః యాత ఇష శివతమ శివం భభూమతే తనః శివా శ్రవ్యా వ్యాతపతయా నోర్ధ్రమణయ యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాశిని తయానస్తు మహాగిరిసింతా విజాగసీ యామి శంగిరిషంత హస్తే వీభ్యరిషస్తవే శివాంగిరిత్తతాంగురు మాహిగుం శ్రీపురుషం జగదు శివే నవచితాత్వాగిరిసాత్యా వదామసి యథాన సర్వమిద్యగదు యక్షకం సుమనో అసతు అద్య బోధతిది వక్త ప్రథమో దైవ్యో విశదు అహూగుస్య సర్వాన్ యంభయన్ సర్వాస్తయాతు ధాన్యః తేనండి సువ్యస్తాంబ్రో అరుణవత బభ్రుస్ తేన తేనండి పంచామృతాలలో మరొకటి ముందుగా పాలతో అభిషేకం చేశాము ఇప్పుడు తేనె నిషంగతి నమస్తే అస్వాయుధాయ అనాథతాయ దుష్టవే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతురస్మాన్ వృణత్వ విష్పదః అథోయే హత్య సత్వానోగం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రయం భగాయత్ ప్రాంతకాయత్రికాగ్నికాల కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహ దేవాయ నమః పంకజహార సుశోభితలింగం ఓం హిరణ్యబాహవే శ్రేణాన్యే దిశాంచ పతయే నమో నమః వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనా పతయే నమో నమః సస్పింజరాజద్విషీమతే పత్తీనాం పతయే నమో నమః సూతాయ హంద్యాయ వనానాం పతయే నమో నమః రోహితాయ స్తపతే వృక్షాణాం పతయే నమో నమః వాణిజాయ కక్షానాం పతయే నమో నమః వాయువశ్రుతాయ ఔషధీనాం పతయే నమో నమః ఉచ్ఛీర్ఘోషాయ గ్రంథయతే పత్తీనాం పతయే నమో నమః బబ్బులు సాధ్యముతో నీళ్ళలకి పత్తీనాం పతయే నమో నమః నిత్యా వ్యాధిననీ వ్యాధినీనాం పతయే నమో నమః ఓం తదడో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం ఇలా స్వయంగా భక్తులే వచ్చి అభిషేకం చేసుకునే అవకాశం ఇస్తున్నారన్నమాట. ఇక్కడ హ్యాపీగా మనం ఆ భాగ్యం ఇది నిజంగా ఒక అదృష్టంగానే భావించవచ్చు. శివాలయాల్లో మనం వెళ్ళి అభిషేకం చేసుకుంటే తెలిసిందే కదా ఈది బాధలు ఏమన్నా ఉన్నా, మనకు చెప్పలేని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మనం ఆ దైవంతోనే చెప్పుకుంటాం. ఇక్కడికి వచ్చి మన సారా ఒకసారి స్వామిని తలుచుకొని అభిషేకం చేసి మా బాధలు ఇవ్వయ్యా లేకపోతే మాకు ఈ కష్టం వచ్చిందని చెప్తే ఆయన ఖచ్చితంగా వింటారు, ఆ కోరికలు కూడా నెరవేరుస్తారు. నాకు ఇక్కడ చూస్తుంటేనే మనసంతా నిండిపోతుంది. నేను సీతాభస్మ అభిషేకం కూడా చూశానండి, వాటికి సెపరేట్ వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి మీరు. అసలు ఒక్కసారి ఇలా గూస్ బంప్స్ వస్తాయి, రోమాలు నిక్కబొడుస్తాయి. నిజంగా కైలాసంలో ఉన్నామా, మనం కైలాసంలో స్వయంగా స్వామివారిని చూస్తున్నామా అన్నంత భావన కలుగుతుంది. ఖచ్చితంగా మీరు కూడా వచ్చి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోండి, ఆ స్వామివారి కృప ఖచ్చితంగా మీ పైన ఉంటుంది. ఇస్తారు ఎటు చూసినా స్వామివారి దర్శనం ఇస్తారు. నందీశ్వరుని దాటుకుని ఇలా లోపలికి రావచ్చు. ఆలయంలో ఒక అంటే చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కావచ్చు, కొంతమంది దగ్గర దగ్గర ఒక 20-30 మంది పట్టే విధంగా లోపల కూడా మనకు అంత ప్లేస్ ఉంటుంది. నిజంగా ఒక్కసారి స్వామివారిని మనసారా దండం పెట్టుకుందాం. ఓం నమః శివాయ. ఇక్కడ ఆయన తాకే అవకాశం కూడా ఉంటుందండి. శివ తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే అవి నన్ను బాధ పెట్టుంటాం, నన్ను క్షమించండి. మీ అనుగ్రహం ఎప్పుడు మాతో ఉండాలి. ఓం నమః శివాయ. ఇక్కడ లింగానికి ఇంకొక ప్రత్యేకత ఉంటుంది, బ్రహ్మసూత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అన్ని లింగాలకి అలా ఉండదు, ఇలా ఉన్న లింగాలను దర్శనం చేసుకున్నా అభిషేకం చేసిన అది మహద్భాగ్యం పూర్వజన్మ సుకృతంగా చెబుతూ ఉంటారు. ఓం నమః శివాయ. పైనుంచి ఆ ధార ఎప్పుడు పడుతూనే ఉంటుంది. ఆ పైన పంచలోహంతో తయారు చేసిన చైన్స్తో అలా ఎలా ఏర్పాటు చేశారో చూడండి, అందంగా ఉంది. అలాగే మనకి ఆ నంది ముఖంలోంచి నిత్యం ఆ ధార పడుతూనే ఉంటుంది, చుక్క 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 అలా కారుతూనే ఉంటుంది. నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది స్వామివారికి. ఇక్కడ స్వామివారికి ఏవైతే పంచామృతాలతో అలాగే నీళ్లతోటి అభిషేకం ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ వాటర్ అంతా కూడా మరి ఎక్కడికి వెళ్తాను డౌట్ రావచ్చు. ఇవన్నీ కూడా గోదావరిలో కలిసిపోతాయండి. ఇక్కడ నుంచి వే
లోపలికి ఉంటుంది అనమాట. ఎంత నీట్గా అరేంజ్ చేశారో చూడండి. ఇక్కడ నుంచోడానికి వీలుగా, అంటే ఇంత దూరంలో ఉంటే అభిషేకం మళ్ళీ కష్టమవుతుంది కదా, నుంచోడానికి వీలుగా ఇలా గ్రిల్స్ లాగా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉత్సవ మూర్తులను కూడా మనం చూడొచ్చు. ప్రతి నెల మాస శివరాత్రికి స్వామివారు అలాగే అమ్మవార్లకి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ మండపం కూడా బయట మీరు ఇంత గమనించే ఉంటారు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ప్రతి మాస శివరాత్రికి కళ్యాణం జరుగుతుంది, వచ్చి చక్కగా చూసి తరించవచ్చు అనమాట. ఇలా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, ఇందాక మీరు లోపలికి వచ్చేటప్పుడు నందీశ్వరుడికి చెవిలో చెప్పి వారి ఆజ్ఞ తీసుకుని మనం బయటికి రావాలని చెప్పాను కదా, అలాగే శివుణ్ణి దర్శనం చేసుకుని మనం కొబ్బరికాయ అభిషేకం చేస్తాం కదా, అభిషేకానికి తీసుకువెళ్ళిన ద్రవ్యాలన్నిటితో అభిషేకం చేసేస్తాము. పళ్ళు అలాగే మిగతా ఏవైతే కొబ్బరికాయ కానీ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చిన తర్వాత, ఇక్కడ చూడండి చండికేశ్వర స్వామి అనే విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనం ఏవైతే స్వామి దగ్గర పెట్టి తీసుకొచ్చామో అవి వీరికి చూపించి, స్వామి చాలా చక్కగా దర్శన భాగ్యం మాకు కలిగింది, మళ్ళీ పునః దర్శనం అయ్యేటువంటి అవకాశం మాకు ఇవ్వు అని ఆయన్ని వేడుకోవాలి. ఇది ఖచ్చితంగా ఒక నియమంగా కూడా ఉంది. ఇద్దరికి కూడా వరాలను ఇచ్చాడు ఆ శివయ్య. నందీశ్వరుడికేమో ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఆయన దర్శనం చేసుకుని ఆ తర్వాత శివయ్యను చూడాలి. ఇక ఆ తర్వాత ఆయన దగ్గర సమర్పించినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి చండికేశ్వరుడికి చూపించాలన్నమాట. చాలా బాగా దర్శనం జరిగింది, మళ్ళీ దర్శన ప్రాప్తి కలిగించు అని వేడుకోవడం నిజంగా ఎంతటి అదృష్టమో కదా వాళ్ళకి. ఇలా మనం చూడడం కూడా మన అదృష్టంగా భావించాలి. చండికేశ్వర, నేనైతే ఇప్పటివరకు వెళ్ళిన దేవాలయాల్లో చూడలేదు ఇలా విగ్రహం ఏర్పాటు చేయటం అనేది. ఇది ఒక నియమంగా కూడా ఉంటుందట, బట్ మేబీ చాలామందికి తెలియదేమో, తెలుసుకుని చక్కగా వచ్చి దర్శనం చేసుకోండి. ఇగో స్వామివారిని అలా దర్శించుకుంటూ వస్తే మహంకాళి అమ్మవారు మనకు కనిపిస్తారు, మహాకాళి తల్లి. మహాకాళి సమేత మహాకాళేశ్వర స్వామివారు అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా, ఎంత చక్కగా ఉన్నారు, నిండుగా కనిపిస్తున్నారు. మహాకాళి అంటే ఆ ఉగ్ర రూపం మనం చూడొచ్చు. ఈ విగ్రహం కూడానండి, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి కూడా ప్రధానంగా కనిపించేటువంటి శివలింగం ఏదైతే ఉందో అదంతా కూడా కృష్ణశిలతో తయారు చేశారు. నందులు అలాగే మహాకాళి అమ్మవారి విగ్రహం కూడా కృష్ణశిలతో తయారు చేశారు. 3 అడుగుల్లో మనకి అమ్మవారు కనిపిస్తారు, ఎంత చక్కగా ఉన్నారో అష్టభుజాలతోటి ఆవిడ. అయితే మహంకాళి అమ్మవారు ఆ ఉగ్ర రూపంగానే మనం చూస్తాం, కానీ భక్తుల పాలిట ఆవిడ ఎప్పుడు శాంతి స్వరూపిణియే. అలాగే ఇక్కడ కొంతమంది ఏంటంటే శ్రీచక్ర ఉపాసన చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు, ఇలా అమ్మవారికి ధ్యానం చేసుకుని దండం పెట్టుకుని పూజలు చేసుకుని వెళుతూ ఉంటారు. ఖచ్చితంగా అమ్మవారి కృప ఎప్పుడు వాళ్ళపై ఉంటుందనేది ఒక నమ్మకం అనమాట. ఇక్కడ కింద పంచలోహ విగ్రహం చూడొచ్చు, శ్రీచక్ర మీరు కూడా ఉంది. ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు ప్రధానంగా జరుగుతూ ఉంటాయి అమ్మవారికి. స్వామివారికి ఎదురుగుండనే అమ్మవారు, ఆవిడకి ఎంత సంతోషమో శివయ్యని తలుచుకున్నా, శివయ్యని ధ్యానించినా, ఆయన గురించి ఏమైనా మాట్లాడినా. ఇక ఈ ఆలయం చుట్టూరు కూడా మనం ప్రదక్షిణ చేయలేదు, మెయిన్ అంటే గర్భాలయం ఏదైతే ఉందో మనం ప్రదక్షిణ చేయలేదు. ఒకసారి ప్రదక్షిణ చేసి అక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అలాగే ప్రస్తుతం చాలా సందడిగా కనబడుతుంది. నేను వచ్చిన టైంలో కొంచెం అప్పుడప్పుడే వస్తున్నారు భక్తులు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకో ప్రత్యేకం, రాజమండ్రిలో చూడదగ్గ ప్రదేశాలలో ఈ మహాకాళి సమేత మహాకాళేశ్వర దేవాలయం కూడా ఒకటి అండి. ఇంత సుందరమైన ఆలయం టూరిస్ట్ ప్లేస్గా కూడా చెప్తూ ఉంటారు. చాలామంది వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో, అంటే చాలామంది టూరిజం చేస్తూ ఉంటారు, ఇందులో భాగంగా రకరకాల ప్లేసెస్ స్పిరిచువల్ టూర్స్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మహాకాళేశ్వర దేవాలయాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారనమాట. గర్భాలయం చుట్టూ కూడా మనకి విగ్రహాలు కనిపిస్తాయి, ఇవి కూడా మనకి కృష్ణశిలతో తయారు చేసినవే. ఇక్కడ చూడొచ్చు ఉజ్జిగా ఫస్ట్ విజయ గణపతి, ఆ గణపతి దర్శనం. గరికమాల వేశారు స్వామికి, గరికలు ఎన్ని మనం పెట్టినా స్వామివారికి గరికతో పూజ చేస్తే చాలు, ఆయన ప్రసన్నుడైపోతాడు, మనకు బోల్డ్ అని వరాలు ఇచ్చేస్తాడు కదా. ముందుగా నాన్నగారు లోపల ఉన్నారు కదా, ముందుగా గణపతికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నని చూడొచ్చు అనమాట. ఇలా ఇగో మహాకాళీదేవి కళా వెళ్తూ, అంటే 4 వైపుల నుంచి స్వామిని దర్శించుకునే భాగ్యం. చక్కగా నేను భస్మాభిషేకం చూశాను, అలాగే అభిషేకం చేశాను, అన్ని అదృష్టం కలిగింది నాకు. ఇది ముందు గణపతిని దర్శించుకున్నప్పుడు ఫస్ట్ ఈ ద్వారం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఎంత పెద్ద ద్వారాలు ఉన్నాయో చూడండి, పెద్ద పెద్ద తలుపులు కూడా వాటికి, రెండు వైపులా కూడా జయ విజయాలు, అలాగే రెండు వైపులా కూడా విగ్రహాలతో చక్కగా చెక్కినవి మనకు కనిపిస్తాయి. ఇక ఇక్కడి నుంచి ఇలా ప్రదక్షిణ చేసే క్రమంలో కుమారస్వామిని చూడొచ్చు, సుబ్రహ్మణ్య స్వామి ఎంత చక్కగా ఉన్నారు. ఈయన కూడా కృష్ణశిలలో పంచలతోటి బాగా అలంకరించారు కదా వస్త్రాలు. ఈ ద్వారం నుంచి కూడా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఓం నమః శివాయ. 4 వైపులా మనకి సేమ్ ద్వారాలు కనిపిస్తాయి, అలాగే ఆ తలుపులు అవన్నీ కూడా సేమ్ అదే ఆర్కిటెక్చర్ అనేది కనబడుతుంది. చాలా అందంగా ఉంది. ఇగో ఇవైతే అసలు మేకింగ్ చూడండి ఎంత బాగుంది, చెక్కటం అనేది ఎంత నీట్గా, ఆ డిజైన్ అనేది ఎక్కడ
ఏది మిస్ అవ్వకుండా కొంచెం కూడా అటు ఇటు వంకర రాకుండా భలే చేశారు. బ్రౌన్ అలాగే గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ ఇంకో గౌరీదేవి శివయ్య లోపల ఉన్నారు. ఇక గౌరీమాత అమ్మవారికి ఎంత సింపుల్గా చీరకట్టినా భలే ముద్దుగా ఉన్నారు. ఈ వైపు నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. మొత్తంగా మనం ఇప్పుడు మూడు వైపుల నుంచి దర్శనం చేసుకున్నాం స్వామిని. అంటే నాలుగు దిక్కులుగా కూడా స్వామిని దర్శనం చేసుకునే వీలన్నమాట. ఇక మరోవైపు ఓం నమ శివాయ. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి, వినాయకుడు, అలాగే కుమారస్వామి, అలాగే గౌరీదేవి, పార్వతీదేవి. ఎవరైనా వాళ్ళే కదా అంతా ఆ పార్వతీ పరమేశ్వరులే, ఆది దంపతులు, మా జగన్మాత కూడా కృష్ణశిలతో తయారు చేసింది అనమాట. ఇక ఆఖరిగా మనం లాస్ట్ ఈ నాలుగవ దిక్కు నుంచి ఈ ద్వారం నుంచి కూడా దర్శనం చేసుకుందాం. హర 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 మహాదేవ శంభో శంభో శంభో. భక్తులు వస్తూ ఉన్నారు, వీళ్ళంతా కూడా టూరిస్టులు, స్పిరిచువల్ టూర్స్ వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకుంటారు అనమాట. మొత్తం మీద ఎంత చక్కగా నాకు దర్శనం జరిగిందో తెలుసా? ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా నేను కాసేపు అక్కడ మెడిటేషన్ చేయటమో లేకపోతే ఒక్క నిమిషం ధ్యానంలో కూర్చోవడం చేస్తాను. సో ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, కాసేపు ప్రశాంతంగా కూర్చుని స్వామివారికి దండం పెట్టుకుంటాను. ఇదే కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రతి మాస శివరాత్రికి కళ్యాణం జరుగుతుందండి. ఆ కళ్యాణం చూస్తే చాలా చాలా మంచిది అని చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి శివపార్వతుల కళ్యాణం గురించి మాట్లాడితే ఎవరైతే వివాహం ఆలస్యం అవుతుందన్న వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న సమస్యలు ఉన్నవాళ్ళు, ఈది బాధలతో ఉన్నవాళ్ళు స్వామివారి కళ్యాణాన్ని చూస్తే చాలు, ఖచ్చితంగా వారి జన్మ తరిస్తుంది, వివాహం జరగాల్సిన వాళ్ళకి త్వరలో కళ్యాణం జరుగుతుందని చెబుతూ ఉంటారు. ఇగో విగ్రహాలకే కళ్యాణం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక మండపం లాగానే ఏర్పాటు చేశారు చక్కగా. ఇంట్లో అంటే మన ఇళ్లలో పెళ్లి జరిగినప్పుడు ఎలా, అలాగే ఇక్కడ కూడా చక్కగా పూలతో అలంకరించి నీట్గా తయారు చేశారు. ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా ఆర్కిటెక్చర్, ఈ శిల్పకళ ఎంత అందంగా ఉందండి. మొత్తం నందులే, నందులు మొత్తం ఈ కట్టడాలంతటిని కూడా మోస్తున్నట్టుగా, ఆ శివయ్యను మేము మోస్తున్నాం అన్నట్టుగా కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి కూడా నందులు, చుట్టూరు మనకు అవే కనిపిస్తాయి. ఈ ఆకారం కూడా మనకి ఎలా ఉంటుందంటే ఒక శివలింగం ఆకారంలో, పానవట్టం ఎలా ఉంటుందో ఆ ఆకారంలోనే మనకు కనిపిస్తుంది అనమాట. ప్రత్యేకంగా ఈ ఆలయంలో ప్రతి నిత్యం స్వామివారికి చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. సరిగ్గా ఆ వేళకే నేను కూడా వచ్చాను. నాతో పాటు మీరు కూడా ఆ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించి తరించండి. అంత పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఆదిత్య శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగుంది, చాలా బాగున్నాను. చాలా అదృష్టవంతులు మీరైతే నిజంగా. ఆ రాజమండ్రిలో జన్మించిన తర్వాత ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఆయన సేవ చేసుకోవడం అయితే మహాకాళేశ్వర ఆలయం, ఆలయం అడుగడుగున ప్రత్యేకమేనండి. బయట నుంచి అడుగు లోపల పెట్టాము అని అంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టే ఇది. నాకు అసలు ఒకసారి ఒళ్ళు పులకరించింది చెప్పాలంటే. చాలా దేవాలయాలు వెళ్తూ ఉంటాం, వేటికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఈ ఆలయానికి రావడం కూడా ఆ స్వామి అనుగ్రహమే ఖచ్చితంగా. అయితే ప్రత్యేకంగా ఇక్కడ భస్మాభిషేకం జరుగుతుందని విన్నాను నేను. అది కూడా కాష్టంలో ఉన్న బూడిదని తీసుకువచ్చి ఆ దాంతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు అని చెప్పి ఒకసారి ఆ అభిషేక విశేషాలు తెలియజేస్తారు. తప్పకుండా అమ్మా, తప్పకుండా చెప్తాను. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయ నమః, మహాకాళేశ్వరాయ నమః. మహాకాళేశ్వరం రుద్రం ద్యోతిర్లింగం నమామ్యహం, మృత్యుంజయం మహాదేవం శంకరం శుభదాయకం. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగాల్లో మూడో జ్యోతిర్లింగం అనేటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఏ విధంగా అయితే ప్రతినిత్యము కూడా చితాభస్మంతో స్వామివారికి అభిషేకం జరుగుతుందో, రాజమండ్రిలో నిర్మించినటువంటి ఈ మహాకాళేశ్వరాలయంలో స్వామివారికి కూడా అదే విధముగా ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే స్వామివారికి చితాభస్మ అభిషేకం పూర్తవుతూ ఉంటుందమ్మా. అది ఎందుకు ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది అనేది చిన్న వృత్తాంతం ఉంది, చెబుతాను తప్పకుండా. ఆలయ ధర్మకర్త పట్టబగల వెంకట్రావు గారు
వివాహ నిమిత్తము కూడా మోరవడి ఇంట్లో ఏదో వివాహ నిమిత్తము కూడా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాలు వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ చితాభస్మ అభిషేకాన్ని చూసి అయ్యో మన దగ్గర ఆయన పూర్వమే ఒక 20 సంవత్సరాల క్రితమే 2 శ్మశాన వాటికి నిర్మించడం అనేది జరిగింది. ఇండీస్పేట కైలాస భూమి, కూడలింగాలపేట కైలాస భూమి, 2 కైలాస భూములు కూడా ఆయన చేతుల మీదుగా ఆయన నిర్మించి ఆయన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ మన దగ్గర 2 శ్మశాన వాటికలు ఉన్నాయి కదా, మన దగ్గర చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా ఒక పుణ్యం అనేది లభించాలి, వాళ్ళకంటూ సర్వపాపములు తొలగి ఉండాలి అని చెప్పి ఆయనకున్న ఒక చిన్న ఆలోచనతో ఇంత గొప్ప ఆలయం నిర్మించడం అనేది జరిగింది. ఒక శివాలయం కట్టి ఆ స్వామివారికి భస్మాభిషేకం చేద్దాం అనుకున్న ఆలయంలో ఆ పరమేశ్వరుడు ఆయనలో లిఖితమయ్యి ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించుకున్నాడు. 2 ఎకరాలలో కూడా ఈ ఆలయం అనేది నిర్మాణం అనేది జరిగింది. ప్రతిరోజు నిత్యం ఉదయం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా స్వామివారికి చితాభస్మంతో అభిషేకం జరుగుతుందమ్మా. చాలా మందికి చాలా అనుమానాలు ఎక్కువ ఉన్నాయి, అంటే నన్ను అడిగిన ప్రశ్నలే టీవీ ద్వారా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక ఒక వారం ఒక రోజే చేస్తారా లేకపోతే నెలకు ఒకసారా చేస్తారా అనేది, ప్రతిరోజు 365 రోజులు కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుందండి ఈ ఆలయంలో ప్రతిరోజు. ఆ సమయంలో గ్రహణ శూల ఏమైనా ఉంటే తప్ప ఆ భస్మాభిషేకం అనేది ఆగకుండా నిరంతరము కూడా మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఆటంకం లేకుండా నిరాటంకంగా స్వామివారికి భస్మాభిషేకం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2 ఏళ్ళు పూర్తి అవుతుందమ్మా. రేపు ఏప్రిల్ 6వ తారీఖు వస్తే 2 ఏళ్ళు పూర్తయి, 3వ ఏడులోకి స్వామివారి ఆలయ ప్రతిష్ట అయిన తర్వాత 2022 ఏప్రిల్ 6వ తారీఖు ప్రతిష్ట అయింది. 2000 ఏప్రిల్ 7వ తారీఖు నుంచి కూడా ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం అనేది ప్రారంభించాం, అది నిరాటంగా జరుగుతుందమ్మా. అసలు ఎలా సేకరిస్తారండి ఆ కాష్టం? ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా కుల మత వర్ణ భేదము లేకుండా, అంటే వీళ్ళవే తీస్తాం వీళ్ళ తీయము అనేది భేదము లేకుండా దహనమైన ప్రతి ఒక్కరివి కూడా అక్కడ మేము 2 కలశాలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఆ కలశల్లో ఎవరైతే బంధువులు చనిపోయిన వాళ్ళ బంధువులు వస్తారో ఆ తలకొలు అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ భస్మాన్ని వాళ్ళ చేతులతోనే తీసి ఆ కలశల్లో వేయమని చెప్తామండి మేము. వేసిన తర్వాత రాత్రి మొత్తం అన్ని కూడా పూర్తయిన తర్వాత రాత్రి 9:00 ప్రాంతానికి ఆలయానికి ఆ భస్మం అంతా 2 కుశాసనాటికల నుంచి ఆ భస్మం ఆలయానికి చేరుకుంటుంది. దాని తర్వాత మా పురోహిత పరివారం వెళ్ళి దాన్ని శుభ్రంగా జల్లించి విభూతినే ఆ మలినాలు ఏమీ లేకుండా ఆ విభూతిని శుభ్రంగా కలశంలో తీయడం అనేది జరుగుతుందండి. అది ఆలయానికి ఉదయాన్నే 4 గంటలకు ఆలయానికి తెచ్చుకుని స్వామివారికి అలాగే ఆ భస్మానికి కూడా పూజ చేస్తాం. భస్మానికి అలాగే స్వామివారికి కూడా పూజ చేసి ఆ భస్మాన్నే స్వామికి నివేదన చేస్తాం. భస్మాన్నే స్వామికి నివేదన చేసి ఆ భస్మాన్నే స్వామికి అర్పణగా ఆ చనిపోయిన జీవి ఏవైతే ఉన్నారో పునర్జన్మ నశీయతి, ఎవరిదైతే భస్మం స్వామి వారి మీద పడుతుందో పునర్జన్మ ఉండకుండా వాళ్ళు ఆ కైలాస ప్రాప్తం పొందుతారు అని శివపురాణంలో చెప్పబడింది. అలా చేయడం వల్ల ఆ జరిగిన జీవికి కూడా చాలా తృప్తితో ఆ భస్మాభిషేకాన్ని చేస్తారండి. అదే స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ భస్మాన్ని చేస్తాం. ప్రతిరోజు కూడా నూతన వస్త్రంలో ఆ భస్మాన్ని వేసి స్వామి వారి మీద అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. దీని గురించి కూడా పరమేశ్వరుడు చెప్పిన వృత్తాంతం అండి ఇది, ఒక జీవితో ఒక మానవుడితో చెప్పిన వృత్తాంతం. ఏమిటయ్యా అంటే శ్మశానంలో ఎలాగా ఈశ్వరుడు ఉంటాడు, శ్మశానవాసే ఈశ్వరుడు కాబట్టి శివాయ శివాయ రెండు కూడా ఒకటే శబ్దం. కానీ శివుడు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే ఒక మనిషి దహనం అవుతున్నట్టండి, దహనం అవుతుంటే ఆ జీవి బాధపడుతున్నట్ట, ఏంటి కాలుస్తుంటే బాధపడుతున్నట్ట, ఇక్కడ దాకా కూడా నా భార్య బిడ్డలు నా పిల్లలు నా తల్లిదండ్రులు అదే ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఇక్కడ దాకా కూడా నేను బంధువులు అని చెప్పి చాలా ఉన్నాను, ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, తలకొరలు పెట్టిన తర్వాత ఎవరిని ఉండను, ఎవరు వెళ్ళిపోమని పక్కన వెళ్ళిపోండి, కపాల మోక్షం అయిన తర్వాత మీకు చెబుతామని చెబుతారు. అలాగా అనుకుంటున్నప్పుడు జీవి కాలుతుంటే కాలిపోతుంటే చాలా బాధపడుతున్నట్ట, ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అందరూ నాకెవరు తోడు లేరని చెప్పి పరమేశ్వరుడు ఆ జీవి దగ్గర ప్రత్యక్షం అవుతాడండి. ప్రత్యక్షమయ్యి చెబుతాట ఇక్కడ నుంచి నీ బాంధవ్యాలన్నీ తొలగాయి, నువ్వు కైలాస ప్రాప్తానికి పొందుతావు, నీకు అక్కడే బాంధవ్యాలు ఉంటాయి అని చెప్తాటండి. చెప్పిన తర్వాత ఆ జీవుడికి పరమేశ్వరుడు ఏ విధంగా కనిపిస్తాడయ్యా అంటే శిరస్ భాగం ఒకటే కనిపిస్తుందటండి, మిగతాదంతా కూడా మండుతున్న అగ్నిగోళంలా ఉంటట ఆ పరమేశ్వరుడు కూడా, ఆయన శరీరం కూడా దహనం అవుతున్నట్టే ఉంటుంది ఆ కనిపించే జీవికి. ఎప్పుడయ్యా ఆయన శరీరం రూపు పొందుతుందంటే ఎప్పుడైతే ఆ జీవి దహనం పూర్తిగా జరిగిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఆ భస్మాన్ని తీసుకుని శరీరానికి రాసుకుంటట అప్పుడు ఆయనకు కూడా శరీరం ఏర్పడుతుంది. అంత గొప్పది ఈ భస్మాభిషేకం. అంటే చాలా మంది చాలా చులకనగా మాట్లాడుతుంటే మనసుకు బాధ కలిగి ఇంత గొప్పగా చెప్పడం జరిగింది.
భస్మాభిషేకం అనేది చాలా గొప్పది. ఇది చేయడం వల్ల, చూడడం వల్ల కూడా ఆయుర్వృద్ధి కలుగుతుంది, అపమృత్యు దోషములు తొలగుతాయి అని చెప్పి శివపురాణంలో చాలా గొప్పగా చెప్పబడింది దీని గురించి. అంటే చితాభస్మంతో అభిషేకం అనేది కేవలం ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో మాత్రమే జరిగేదని విన్నాము. కానీ తర్వాత ఇలా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి కాళేశ్వర స్వామి ఆలయంలో జరుగుతుంది. దీని పేరు కూడా మహాకాళేశ్వర ఆలయం, మరో ఉజ్జయిని అనే పేరుతో ఈ ఆలయం కూడా నిర్మించడం అనేది జరిగిందండి. ప్రతి నిత్యము కూడా స్వామి వారికి డైలీ ఒక 15-20 ఖచ్చితంగా ఇక్కడ దహనమైన జరుగుతూ ఉంటుంది. దహనమైన ప్రతి ఒక్కరివి కూడా కొంచెం విభూతిని కలశంలో ఏర్పాటు చేసి అది శుభ్రంగా ఆలయానికి తెచ్చుకుని పొద్దున్నే మా అర్చకులు అక్కడికి వెళ్తాం. దాన్ని ఒక మేళతాళాలతో తీసుకొచ్చి స్వామి వారి దగ్గర ఉంచుకుని దాన్ని కూడా స్వామి వారికి నివేదన చేసి అప్పుడు భస్మాభిషేకం చేయడం అనేది జరుగుతుందండి. 4:30 నుంచి 5:30 వరకు ఖచ్చితంగా గంట సేపు స్వామికి అభిషేకం అనేది చేస్తాం. స్వయంగా భక్తులతో చేయించడం చూసాను నేను. ఈ ప్రక్రియ కూడా అంటే ప్రతి ఒక్కరిలో కూడా దీంట్లో భాగస్వామ్యం చెయ్యాలి అని స్వామివారి ప్రతిష్ట కూడా అందరూ వచ్చి తాకి ముట్టుకునే విధంగానే ఈ ప్రతిష్ట అనేది జరిగింది. పాలాభిషేకాలు కానీ ఇంకోటి ఏవి చేసినా సరే భక్తులు తమ చేతులతో తామే స్వయంగా ఈ అభిషేకాలు అవి కూడా చేసుకునే అవకాశం ఉంది ఈ ఆలయంలో. అయితే అభిషేకం జరిగేటప్పుడు, భస్మాభిషేకం జరిగేటప్పుడు మాత్రం మగవారికి మాత్రమే అనుమతి, మగవారికి మాత్రమే అనుమతి అండి. అది కూడా సాంప్రదాయంగా ఒక పంచి కండువ దోతి వేసుకుని రావడమే అంతేకాని ఎలా పడితే అలా వచ్చినా కూడా భస్మాభిషేకం అనేది చేయనివ్వం వాళ్ళ చేత కూడా. ఎవరికైనా అనుమతి అండి, వీళ్ళు వాళ్ళు మగవారు మాత్రమే రావాలి. ఆడవారు పిల్లలు లింగ భేదం కూడా ఏమీ లేకుండా అందరూ వచ్చి రావచ్చు. కానీ మగవారికి భస్మాభిషేకం చేసే అర్హత ఉంటుంది. ఆడవారందరూ కూడా బయట కూర్చుని వీక్షించండి స్వామి వారిని కూడా భస్మాభిషేకం ఏ విధంగా జరుగుతుంది అనేది అందరూ చూడొచ్చు. నిజంగా అదృష్టం ఇది. విన్నాను నేను ఇలా భస్మాభిషేకం జరుగుతుందని హైదరాబాద్ లో ఉన్నప్పుడు. అదే రాజమండ్రి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలి అనుకున్నా, మిస్ అవుతానని అనుకున్నాను. ఖచ్చితంగా చెప్తాను నా అనుభవం. ఫస్ట్ అడుగు పెట్టినప్పుడే నాకు ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపి, నేనే ఆశ్చర్యంగా నోరు తెరిచి అలా చూసాను ఇలా ఉందా టెంపుల్ అని చెప్పి. వచ్చి కూర్చున్నాక ప్రారంభించాక నిజంగా కైలాసంలో ఆ స్వామివారు అలా యోగ నిద్రలో ఉన్నప్పుడు ఎలా అయితే ముద్ర వేసుకుని ఉంటారో అలా కూర్చున్న ఆయన మీద భస్మం అలా పడుతున్నట్టుగా నా ఊహకి కనిపించారు ఆయన. అంతటి భావన అది. మనం స్వామిని మనలో లీలం చేసుకుంటే గానీ ఆ యొక్క అనుభూతి కలగదు. ఎందుకంటే చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఆ చేసే విధానం గానీ స్వామి మీద మనం శ్రద్ధ పెట్టి చేస్తే సాక్షాత్తు పరమేశ్వరు అక్కడ కూర్చునే చేయించుకున్నట్టు ఉంటుంది. అయితే ఖచ్చితంగా కలిగింది నాకైతే, అది చెప్తాను. అంటే పవిత్రత ప్రతి చోట అనువనుగా ఇక్కడ కనపడుతోంది. చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఆలయం కూడా. స్వామివారి లింగం కూడా అండి, ఎవరికి తెలీదు, మహాబలిపురంలో స్వామి వారిని కృష్ణశిల అనేది శిల తీసుకుని తిరుపతిలో తయారు చేయించారండి. ఇప్పుడు స్వామివారి ఏకశిల శివలింగం, 9 అడుగుల శివలింగం అది. శివలింగం పైకి కనిపించేది 3 అడుగులే, 9 అడుగుల శివలింగం, భూమిలోకి 3, పానుమట్టం 3, పైకి 3. ఏకశిల శివలింగం, 9 అడుగుల శివలింగం అది. ఎంత మనం ఎన్ని అభిషేకాలు చేస్తే చాలా గుళ్ళల్లో చూస్తుంటారు స్వామి వారి మీద చిన్న చిన్న డాట్స్ పడుతుంటాయి కన్నాల కన్నాల లాంటివి. దీనికి అలాంటివి ఉండవండి. చాలా నున్నగా ఉంది కదా, సాఫ్ట్ గా అనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. అంటే పాల్గొనే వారికి కలిగేటువంటి అదృష్టం ఏంటో చెప్పండి. ఎవరైతే భస్మాభిషేకం చేయించుకుంటారో అది వాళ్ళ కుటుంబ సభ్యులే కావచ్చు, చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కలిగేటువంటి అదృష్టం అమృత్యు దోషము తొలగి ఆయుర్వృద్ధి కలుగుతుంది. అంటే ఇప్పుడు మనకి చాలా విధాల చాలా మంది చెప్తూ ఉంటారు, ఆ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయండి, జరుగుతున్నాయండి, లేకపోతే అనుకోకుండా పడిపోతున్నానండి ఇళ్లలోనండి. ఇలాంటి ఇది చూడడం వల్ల కానీ చేయడం వల్ల కానీ అపమృత్యు దోషాలు అంటే అనుకోకుండా సంభవించే దోషాలు ఏమున్నా కూడా తొలగి ఆయుర్వృద్ధి కలుగుతుంది అని శివపురాణంలోనే చెప్పబడిందండి. పరమేశ్వరుడు సాక్షాత్తు మానవుడికి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మాకు ఇలా చెయ్యండి అని చెప్పి పరమేశ్వరుడే చెప్పిన విధంగా చెప్పారు. మీకేమనిపిస్తుంది స్వామి అలా అభిషేకం? నా భావన అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే అక్కడ ఉండి చేయించుకుంటున్నాడనే భావన. రెండు చేయడం వల్ల నాకు వచ్చే ఆనందం చెప్పలేను. అతితీయంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. అంటే ఒక రాజమండ్రి వాసులే కాదు, అనేక ఊర్ల నుంచి, ప్రతి ఊరు నుంచి కూడా 2-3 రోజుకి 2-3 బస్సులు కూడా వచ్చి యాత్రికులు వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు అనేక ఊర్ల నుంచి. నిన్న మొన్న చాలా మంది ఫారెనర్స్ కూడా వచ్చి దర్శనం చేసుకోవడం అనేది కూడా జరిగింది. చాలా సంతోషం స్వామి, మాకు ఈ అవకాశం దక్కింది. ఇది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నామండి. ప్రతి నిత్యము కూడా స్వామి వారికి 4:00 నుంచి 5:30 వరకు కూడా చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది.
సాంప్రదాయ దుస్తుల్లోనే వచ్చి స్వామివారికి అభిషేకం చేసే విధంగానే పెట్టాం. తర్వాత అభిషేకాలన్నీ కూడా ఎవరు ఏ విధంగా వచ్చినా సరే ఖచ్చితంగా అనుమతి లోపల గర్భాలయంలోకి వచ్చి స్వామిని అనుమతించి లోపల భక్తులకు అనుమతించి వాళ్ళ చేతులతో వాళ్ళే అభిషేకం చేసుకునే విధానం కూడా నిర్మించాము. చాలా సంతోషం అండి, చక్కగా వివరించారు. పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధస్తు శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు మహాకాళీ సమేత మహాకాళేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. థ్యాంక్ యూ హామీ, నమస్కారం అండి. విన్నారు కదా, చితాభస్మంతో అభిషేకం జరుగుతుందండి ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు. చాలా అద్భుతమైన ఘట్టం అది. పాల్గొన తలిచిన వాళ్ళు చాలా చక్కగా రండి, స్వామివారి దర్శనం చేసుకోండి. నిజంగానే కైలాసంలో మనం కూర్చున్నామా, స్వయంగా స్వామివారిని వీక్షిస్తున్నామా అన్న భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఇదైతే నాకు కలిగిన అనుభవం. మీకు కూడా ఆ దర్శనం కలగాలని, ఆ భాగ్యం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.